ఫిల్ అప్ అయిపోయింది మన కెపాసిటీ. సో ఇంకెవరైనా మనకి లెఫ్ట్ అయితే తప్ప వచ్చే అవకాశం ఉండదు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. మీటింగ్ స్టార్ట్ చేద్దాం సార్, ఎందుకంటే ఇది ఒక 2 అవర్స్ పడుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాము. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎంఈఓ సార్స్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, అదర్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్, స్కూల్ హెడ్స్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఇన్ ద సంగారెడ్డి డిస్ట్రిక్ట్. వెల్కమ్ టు ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, సిఆర్పిస్. సో ఇది యూడైస్ అనేటువంటిది మనకు ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ప్రాసెస్. ఎవ్రీ లేకపోతే నా దాని నుంచి లాగిన ఎదురుగాని సార్, నా దాని నుంచి లాగిన ఎదురుగాని. సో ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి ప్రాసెస్ సార్ ఇది. అయితే మనకి జనరల్గా సెప్టెంబర్ 30 అనేటువంటిది కట్ ఆఫ్ డేట్ ఉంటుంది మనకి యూడైస్కి. మనం ఎవ్రీ ఇయర్ సంగారెడ్డి లోపల ఆర్పీస్కి ట్రైనింగ్ ఇచ్చుకొని తర్వాత మళ్ళీ మండల్ లెవెల్ లోపల మనం ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళము, పూర్తి చేసుకునే వాళ్ళం యూడైస్ ప్రాసెస్ని. మరి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల లాస్ట్ ఇయర్ అకడమిక్ ఇయర్ అనేటువంటిది సజావుగా కొనసాగకపోవడం వల్ల, అట్లాగే మనకి క్లాస్ అనేటువంటిది సరిగా జరగకపోవడం వల్ల ఈ 2021 సంబంధించి మనం యూటిలైజ్ అనేటువంటిది తీసుకోలేదు. సో ఇప్పుడు తీసుకుంటున్నాం మనము. ఆల్రెడీ ఇప్పుడు మనకు 2021-22 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. యూట్యూబ్ లింక్ పంపిమనంటున్నారు, యూట్యూబ్ లింక్ పంపిమంటారు, యూట్యూబ్ లింక్ పెడుతున్నా. ఓకే ఓకే, యూట్యూబ్ లింక్ పంపమని చెప్తున్నారు, మా శ్రీకాంత్ పంపిస్తున్నాడు. సో మనకి ఇది 2021 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటికీ మనం యూడైస్ ప్రకారంగా, మన చైల్డ్ ఇన్ఫో ప్రకారంగా ఇంకా 2021 అకాడమిక్ ఇయర్లోనే మనం ఉన్నాము. సో అది దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మనం పూర్తి చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు యూడైస్కి మన అకాడమిక్ ఇయర్ 2020-21. ప్రీవియస్ ఇయర్ అన్నప్పుడు 2019-20 అవుతుంది. ఒకసారి మనం షెడ్యూల్ చూద్దాము. సార్ నేను స్క్రీన్ షేర్ చేశాను, షెడ్యూల్ చూడండి సార్. డౌన్లోడింగ్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ డిసిఎఫ్ బై కన్సర్న్ హెచ్ఎం ప్రిన్సిపాల్. దయచేసి ఇది ఆల్రెడీ కమ్యూనికేట్ అయింది మనకి, మనకు తెలుసు. ప్రతి సంవత్సరం మనకు ప్రింటెడ్ యూడైస్ అనేటువంటిది వచ్చేది డిస్ట్రిక్ట్ నుంచి, అది స్కూల్కు సప్లై అయ్యేది. కానీ ఈసారి మాత్రం స్కూల్ పాయింట్కే, అంటే స్కూల్ హెడ్ మాస్టరే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఇది అందరికీ కమ్యూనికేట్ అయింది అనుకుంటాను. మార్నింగ్ వరకు 840 డౌన్లోడ్స్ అయినాయి అవుట్ ఆఫ్ 1847. అది ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది వాట్సాప్ ద్వారా. సో మార్నింగ్కి ఇప్పటికీ ఇంకా పెరిగాయి అనుకుంటున్నాం, మాకు అది ట్రాక్ చేస్తే రావటం లేదు ఎగ్జాక్ట్గా ఎంతమంది ఎంత డిసిఎఫ్స్ డౌన్లోడ్ అయినటువంటిది. పర్వాలేదు, ఒకవేళ మీ దగ్గర డౌన్లోడ్ చేసుకుంటే దయచేసి అది ముందు పెట్టుకోండి. డౌన్లోడ్ నేను ఏం చెప్పామంటే, పాతది లాస్ట్ ఇయర్ది కూడా ముందు పెట్టుకోమని చెప్పాము. సో లాస్ట్ ఇయర్ డైస్, ఇయర్ డైస్ రెండు దగ్గర పెట్టుకుంటే మనకు చాలా మట్టుకు సేమ్ ఉన్నటువంటి విషయాలు మనం కరెక్షన్ ఏం చేయము. ఏదైతే మార్పులు ఉన్నాయో అవి మాత్రమే మనం రెడ్డింగ్తో రౌండ్ అప్ చేసి కొత్త విషయాలను మనం రాస్తాము. సో
ఇది ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకొని సారీ డౌన్లోడ్ చేసుకోకపోతే వరి కావాల్సిన అవసరం లేదు. దయచేసి ఈవినింగ్ వరకు చేసుకోండి. కొంచెం వెబ్సైట్ కూడా ప్రాబ్లం ఇస్తుంది. నేను కూడా మార్నింగ్ నుంచి చాలాసార్లు ట్రై చేస్తున్నా, డౌన్లోడ్ అయింది. కొంచెం అది ఫోకస్ చేయండి. డౌన్లోడ్ అయ్యేంత వరకు స్టేట్ అంతా ఒకేసారి డౌన్లోడ్ చేయడం వల్ల కూడా మనకు సర్వర్ మీద ప్రెషర్ పెరిగి ఇబ్బందులు అయినటువంటివి వస్తున్నాయి. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మీ యొక్క కాపీని ముందు పెట్టుకొని ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతారు. డౌన్లోడ్ కాని వాళ్ళు నేను మ్యాక్సిమం స్క్రీన్ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు వివరాలను నోట్ చేసుకోండి, నోట్ చేసుకొని కరెక్ట్గా ఫిల్అప్ చేయండి. సో మళ్ళొకసారి షెడ్యూల్ చూద్దాం సార్. 7th జూలై నాడు మనం డౌన్లోడింగ్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ డిసిఎఫ్ బై కన్సర్న్ హెచ్ఎం. కానీ 7th జూలై నాడు మళ్ళీ మనకు కొంచెం చేంజెస్ అని చెప్పారు. పిల్లల వివరాలు కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఎవరైనా 7th జూలై నాడు చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి ఆ కాపీని యూజ్ చేయొద్దు. 8th, 9th అంటే ఇప్పుడు నిన్న ఈరోజు ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ కాపీని మాత్రమే యూజ్ చేయండి. నాకు తెలిసి 7th నాడు ఎవరు చేసుకోకపోవచ్చు డౌన్లోడ్. సో పెద్ద ప్రాబ్లం లేదు. సో డేటా ఫిల్లింగ్ అండ్ అప్డేటింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ యూడైజ్ డిసిఎఫ్ బై స్కూల్ హెచ్ఎం. సో 8th to 9th July 2021. సో నిన్న ఈరోజు మనం ఇది ఫిల్అప్ చేయాల్సి ఉంది. సో చాలా మటుకు ఇంకా డౌన్లోడింగ్ ప్రాసెస్లోనే ఉండింది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం పెడదామని అనుకున్నాము. సో మధ్యాహ్నం మనము 2 గంటలకు అనుకున్నది, 3 గంటలకు ఎందుకు చేసుకున్నాం కూడా చెప్పాము. ఎస్ఐఎస్ ఒక్కటి మనకు ఉండింది, ఇంకా డౌన్లోడ్ కూడా కాలేదు కాబట్టి. సో నైట్ కల్లా నాకు తెలిసి ఇప్పుడు మ్యాక్సిమం మీరు ఫిల్అప్ చేసేస్తారు. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ యూడైస్ డిసిఎఫ్ ఎట్ స్కూల్ కాంప్లెక్స్ 12th జూలై అంటే మనకు రేపు 10-11 సెకండ్ సాటర్డే సండే ఉంది. దయచేసి టైం తీసుకొని కరెక్ట్గా ఫిల్అప్ చేసేసి 12th జూలై నాడు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్కి మీరు సబ్మిట్ చేస్తారు. ఆల్ స్కూల్ హెడ్స్ వెరిఫికేషన్ ఆఫ్ యూడైస్ డిసిఎఫ్ బై కాంప్లెక్స్ హెచ్ఎం. సో ఈ 2 రోజులు 13 and 15 కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు కరెక్షన్స్ చేస్తారు, వెరిఫై చేస్తారు. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ యూడైస్ డిసిఎఫ్ ఎట్ మండల్ లెవెల్ బై కాంప్లెక్స్ హెచ్ఎం 16th నాడు మండల్కి సబ్మిట్ చేస్తారు. డేటా ఎంట్రీ ఎట్ మండల్ లెవెల్ ఇన్ కోఆర్డినేషన్ విత్ సిఆర్పీస్ ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఇంకా ఎంఈఓ గారు కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి యాక్టివ్ టీచర్స్ని కూడా తీసుకొని 17 to 23 జూలై వరకు అప్లోడింగ్ ఇన్ టు వెబ్సైట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. జనరేషన్ ఆఫ్ స్కూల్ రిపోర్ట్ కార్డ్స్ త్రూ సాఫ్ట్వేర్ ఎట్ మండల్ లెవెల్. సో మనం ఏదైతే అప్లోడ్ చేశామో అదంతా మళ్ళీ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. అది 24th జూలై 2021 నాడు మనకి యాజ్ పర్ ద షెడ్యూల్ చేంజ్ ఏం లేకపోతే ఉంటుంది. మళ్ళొకసారి మనం ఆ కాపీస్ అన్నీ కూడా మనం ఏదైతే ఇచ్చామో మండలికి వాళ్ళు కరెక్ట్గా ఎంట్రీ చేశారా కంప్యూటర్ ఆపరేటర్స్ అనేది చూసుకొని 26th జూలై నాడు కరెక్షన్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసి ఎంఈఓ గారికి మనం ఇచ్చేస్తాం. వెరిఫికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ స్కూల్ రిపోర్ట్ కార్డ్స్ బై ద హెచ్ఎం టు ఎంఈఓ. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే కొందరు జాయిన్ అయ్యారు కానీ ఆడియో వీడియో రెండు క్లోజ్ ఉంచారు. అటువంటి వాళ్ళని మేము డిలీట్ చేస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మాకు ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ డిఓ సార్ కూడా జాయిన్ కావాల్సి ఉంది. సో 26th జూలై నాటికి మనం విత్ కరెక్షన్స్ ఎంఈఓ గారికి ఎంఈఓ ఆఫీస్కి మనం సబ్మిట్ చేస్తాము. అప్పుడు వాళ్ళు ఇంకేమైనా చేంజెస్ ఉంటే వాటిని వెబ్సైట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్ సబ్మిషన్ అయ్యేటువంటిది మనం సెంటర్కు పంపించడం జరుగుతుంది. సో ఇది మన షెడ్యూల్ సార్. మీరందరూ స్క్రీన్ షాట్లు తీసుకున్నారని అనుకుంటాను నేను, లేదా నోట్ చేసుకున్నారని అనుకుంటాను. సార్ ప్లీజ్ వెయిట్.
ఇక్కడ నేను ఒకటి బెల్లాపూర్ స్కూల్కి సంబంధించి డిసిఎఫ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే బెల్లాపూర్ లోపల మనకి 1 to 10th క్లాస్ ఉన్నాయి. సో ప్రైమరీ స్కూల్స్, యూపీఎస్, హై స్కూల్స్ అన్నీ కవర్ అవుతాయని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఒకసారి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాను, దయచేసి ఫాలో కాగలరు. మనందరికీ యూడైస్ ఇంపార్టెన్స్ అనేటువంటిది తెలుసు. పాఠశాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అనేది మనం యూడైస్ ద్వారా కేంద్రానికి అందజేస్తాము. దానికి అనుగుణంగానే మన పాఠశాలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హ్యూమన్ రీసోర్సెస్ కానీ మనకు అలాట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒక బడ్జెట్ ప్రిపరేషన్ లోపల ఇది కీలక భూమిక వహిస్తుంది. కాబట్టి మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ఇద్దాము, తెలిసినంత వరకు మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాము. సో మీరు ఫస్ట్ పేజ్ అనేది చూస్తే మీకు ఈ రకంగా ఉంటుంది, డేటా క్యాప్చర్ ఫార్మాట్ యూడైస్. సో జస్ట్ చూసుకోండి సార్, 99% ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఏదైనా రాంగ్ ఉంటే మీరు రౌండ్ అప్ చేసి రెడింగ్తో రాయండి. అకాడమిక్ ఇయర్ జస్ట్ గో త్రూ నేను చదవాల్సిన అవసరం లేదనుకుంటాను. యూడైస్ కోడ్ ఇవన్నీ కూడా ప్రీ ప్రింటెడ్ మనకు వస్తాయి. స్కూల్ కోడ్ శ్రీకాంత్, సో స్కూల్ కోడ్ మన డైస్ కోడ్ అది. నెక్స్ట్ స్కూల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్, రెవెన్యూ బ్లాక్ నేమ్ అంటే మన మండల్ రెవెన్యూ అనేది, సో మండల్ నేమ్. ఎడ్యుకేషన్ బ్లాక్ నేమ్ అంటే కూడా మన మండల్ నేమ్. విలేజ్ నేమ్, పిన్ కోడ్, క్లస్టర్ నేమ్ మన స్కూల్ కాంప్లెక్స్ నేమ్ అది, విలేజ్ పంచాయత్ నేమ్. సో విలేజ్ అయితే ఇది విలేజ్ పంచాయత్ నేమ్ వస్తుంది. అర్బన్ ఏరియాస్ లోపల వార్డు వాళ్ళ హ్యాబిటేషన్స్ అవి వస్తాయి. స్కూల్ కేటగిరీ, సో మనకి గత సంవత్సరం యూడైస్లో మనం ఏమిచ్చామో 1920లో దానికి సంబంధించి స్కూల్ కేటగిరీ వస్తుంది. సో కోడ్ అది 6, నేను చూపిస్తున్నటువంటిది 6 అనేది కోడ్. ఇవ్వండి సార్, జస్ట్ ఎ మినిట్ సార్. మీదా సార్ ఇది? ఓకే సార్, కంటిన్యూ చేయాలా కాదు సార్? ఓకే సార్. సో ఇక్కడ మనకి టైప్ ఆఫ్ స్కూల్, బాయ్స్, గర్ల్స్, కో ఎడ్యుకేషన్ అనే 3 ఆప్షన్స్ మనకు ఉంటాయి. అందులో కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. హ్యాబిటేషన్ నేమ్, మనకు గ్రామం లోపల కూడా మళ్ళీ హ్యాబిటేషన్స్ ఉండొచ్చు. హ్యాబిటేషన్ పేరు కనుక ఏం లేకపోతే జస్ట్ మీరు విలేజ్ నేమే మనకి హ్యాబిటేషన్ నేమ్, ఇక్కడ అదే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ నేమ్, ఇన్ కేస్ ఇది విలేజ్ కాకపోతే అర్బన్ ఏరియాస్ కనుక అయితే ఇది మనం ఎంట్రీ చేయాలి. నాకు తెలిసి అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉండొచ్చు కొన్ని. నెక్స్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్, మన అసెంబ్లీ మన పాఠశాల ఏ కాన్స్టిట్యున్సీలో అవుతుందో అదిలో చూడండి. సిటీ నేమ్, ఇది విలేజ్కి అయితే వర్తించదు. సో నెక్స్ట్ మనం సెకండ్ పేజ్లోకి వెళ్తున్నాము. జియోగ్రాఫికల్ లొకేషన్, మన పాఠశాల యొక్క లాటిట్యూడ్ అక్షాంశ రేఖాంశ వివరాలు ఇక్కడ మనకు పైన ఇవ్వడం జరిగింది 4th లైన్లో. సార్ సెకండ్ పేజ్కి, సెకండ్ పేజ్ చేయండి. సార్ దాటినట్టు ఉంది అది, సెకండ్ పేజ్ అది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చూపించండి. ఎస్ సార్, ఓకే. సో మనకు అది పాఠశాల యొక్క అక్షాంశ రేఖాంశ వివరాలను చూపిస్తుంది. జియో ట్యాగింగ్ అనేది మనకు కంపల్సరీ. నెక్స్ట్ స్కూల్ నేమ్ మళ్ళీ అదే మనకు తెలుసు. నెక్స్ట్ స్కూల్ లొకేషన్, రూరల్, అర్బన్. సో మనకునే మ్యాక్సిమం రూరలే, అది గత సంవత్సరం డైస్లో ఉంటుంది, దాని తప్ప మనం చేంజ్ చేయాల్సింది ఏమి ఉండదు. నెక్స్ట్ యాడ్ టైప్ ఆఫ్ ఏరియా అన్నారు. ఏజెన్సీ ప్లెయిన్, మనదంతా ప్లెయిన్ ఏరియానే.
ఏజెన్సీ కాదు మనది. ఆదిలాబాద్లో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ఈ పర్వత ప్రాంతాలు, గిరిజనులు ఉండేటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ విలేజ్ నేమ్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఫర్ రూరల్ ఏరియాస్, వార్డ్ నంబర్ ఇన్ అర్బన్ ఏరియాస్. Next, నెక్స్ట్ నేమ్ ఆఫ్ క్లస్టర్ రీసోర్స్ సెంటర్ ఇంతకుముందు చెప్పడం జరిగింది, కాంప్లెక్స్. పిన్ కోడ్ ఇది కూడా రిపీట్ అయింది మనకి. నేమ్ ఆఫ్ ద గ్రామ పంచాయత్, నేమ్ ఆఫ్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్ ఆర్ మండల్ తాలూకా, మనకు తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నటువంటి మండల్సే కాబట్టి మనం మండల్ నేమ్ రాస్తాము. హ్యాబిటేషన్ నేమ్, సో ఫర్ రూరల్ ఏరియాస్ మొహల్లా ఆర్ ఈక్వలెంట్ అర్బన్ యూనిట్ ఫర్ ప్లానింగ్ ఫర్ అర్బన్ ఏరియా. సో మనకి ఏదైతే ఈ స్ట్రీట్స్ ఇవన్నీ ఉంటాయో మనకి అర్బన్ ఏరియాస్లో అది రాస్తాము. నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ బ్లాక్, సో ఇది మండల్ నేమ్ అని చెప్పాము ఆల్రెడీ. నేమ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇది రిపీటెడ్. నేమ్ ఆఫ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనది నాకు తెలిసి మనకంత జైరాబాద్, సార్ ఇంకోటి ఏది సంగారెడ్డి మెదక్. సో మనకు వస్తే ఈ రెండు ఏరియాలో వస్తాయి, అది చూసుకోవాలి. నేమ్ ఆఫ్ ద మున్సిపాలిటీ వేర్ అప్లికేబుల్, మున్సిపాలిటీ కనుక ఉంటే ఇప్పుడు సంగారెడ్డి ప్రాంతాల లోపల మనం మున్సిపాలిటీ వేస్తాము. నేమ్ ఆఫ్ ద వార్డ్, మున్సిపాలిటీ ఉంటే మనకు అది వార్డ్ వస్తుంది కాబట్టి ఆ వార్డ్ వేస్తాము. మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నా మున్సిపాలిటీ ఉన్నా. నేమ్ ఆఫ్ సిటీ, మన రూరల్ ఏరియాస్ కనుక అయితే ఆ సిటీ ఏం రాయం మనము, అర్బన్ ఏరియాస్ అయితే సిటీ రాస్తాము. అడ్రస్, సో మన పాఠశాల అడ్రస్, విలేజ్ నేము, మండల్ నేము, డిస్ట్రిక్ట్ నేమ్. కాంటాక్ట్ డీటెయిల్స్, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఏ మనకి ఎస్టిడి కోడ్ అండ్ ల్యాండ్ లైన్ నెంబర్ అన్నారు. ఇన్ కేస్ మనకు ఇది ఇక్కడ వెల్లాపూర్ చూస్తే ఇది యాక్చువల్గా మనం నాకు తెలిసి మనకు ల్యాండ్ లైన్ నెంబర్స్ లేవు, సో ఇది కొంచెం ప్రైవేట్ స్కూల్స్ ఎటువంటి వాళ్ళు కొంచెం ల్యాండ్ లైన్ ఫోన్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు వర్తిస్తుంది. నెక్స్ట్ మొబైల్ నంబర్, మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి రెడ్డింగ్తోని. నెక్స్ట్ రెస్పాండెంట్ నేమ్, సో ఇక్కడ హెడ్ మాస్టర్ నేమ్ మనం రాస్తాము. జస్ట్ ఎ మినిట్ సార్. హెడ్ ఆఫ్ ద స్కూల్ ఏ చూడండి సార్, ఇందులో 1.14A, 1.14A. సో హెడ్ ఆఫ్ ద స్కూల్ ఇది ఇక్కడ రాస్తాం మనం, హెడ్ ఆఫ్ ది స్కూల్. నెక్స్ట్ కింద బి రెస్పాండెంట్ నేమ్, ఒకవేళ మనకి కరస్పాండెంట్ కానీ ఎవరైనా దీనికి సంబంధించిన సమాచారం క్వశ్చన్ చేస్తే మనకి అడగడానికి అడిగినప్పుడు చెప్పడానికి ఆ రెస్పాండెంట్ నేమ్ ఇక్కడ రాయండి. ప్రభుత్వ పాఠశాలలో అయితే మ్యాక్సిమం మనం హెడ్ మాస్టర్ స్కూల్ హెడ్ నేమే రాస్తాము, లేదా సెకండ్ సీనియర్ రాయొచ్చు రెస్పాండెంట్ దగ్గర. నెక్స్ట్ మొబైల్ నంబర్ సార్, నెక్స్ట్ పేజ్ కొంచెం పైకి తీసుకోండి. మొబైల్ నంబర్ ఆఫ్ ది రెస్పాండెంట్, సెకండ్ టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళది కూడా మనం మొబైల్ నంబర్ ఎంట్రీ చేస్తాము. ఈమెయిల్ ఆఫ్ ద స్కూల్, మ్యాక్సిమం అన్ని స్కూల్స్కి మనకి ఈమెయిల్స్ అనే ఎంటర్ చేయండి. వెబ్సైట్ ఆఫ్ స్కూల్స్, మనకి గవర్నమెంట్ స్కూల్స్కి మ్యాక్సిమం లేవు, చాలా తక్కువ వెబ్సైట్స్ ఉన్నటువంటి. సో అది మన స్టేట్ వెబ్సైట్ కనబడుతుంది, అది ఉంచండి అట్లాగే. నెక్స్ట్ స్కూల్ కేటగిరీ, ఇది ఇంతకుముందు డిస్కషన్ చేసినటువంటిది. కింద డిస్క్రిప్షన్స్ ఉన్నాయి, దాన్ని చూసి మనకి ఏది వర్తిస్తే ఆ నంబర్ వేసి డిస్క్రిప్షన్ రాయండి. లోయెస్ట్ అండ్ హయ్యెస్ట్ క్లాస్ ఇన్ ద స్కూల్, సో ఇది సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. నెక్స్ట్ సి, వెదర్ ప్రీ ప్రైమరీ సెక్షన్ అదర్ దాన్ అంగన్వాడీ అటాచ్ టు స్కూల్. సో మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్ లోపల ఈ కేజీ సెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉన్నవాళ్ళు ఇది ఎస్ అని పెడతారు. మనకి ప్రభుత్వ పాఠశాల లోపల కేజీ సెక్షన్స్ ఏం లేవు కాబట్టి మనం మ్యాక్సిమం నోనే రాస్తాం, ఎందుకంటే కొన్ని చోట్ల అంగన్వాడీ ఉంటుంది బట్ అది నాట్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్, అది స్కూల్ ఎడ్యుకేషన్లోకి రాదు. నెక్స్ట్ 1.17, టైప్ ఆఫ్ స్కూల్, బాయ్సా, గర్ల్సా, కో ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనం అయితే ఇన్కార్పొరేట్ చేస్తామో ఆ డీటెయిల్స్ మనకి ఫస్ట్ పేజ్లో వచ్చినాయి, అందుకే ఇవన్నీ ఇక్కడ రాసినాయి మనకి. సో కో ఎడ్యుకేషన్, మ్యాక్సిమం మన దగ్గర కో ఎడ్యుకేషన్ ఉంటాయి, లేదా గర్ల్స్ హై స్కూల్ ఉంటే గర్ల్స్ హై స్కూల్, లేదా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే వాళ్ళు ఏ బాయ్స్ అయితే బాయ్స్ ఏదంటే అది రాస్తారు. మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్స్, మనకి ఇక్కడ కింద మేనేజ్మెంట్ కోడ్స్ ఇవ్వడం జరిగింది, దయచేసి అప్రాప్రియేట్ కోడ్ ఎంటర్ చేయండి, ఒకవేళ అక్కడ ఉన్న కోడ్ కరెక్ట్ అయితే దాన్ని వదిలేయండి. నెక్స్ట్ 1.19, నంబర్ ఆఫ్ సెక్షన్స్ బై క్లాస్, సో ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ద క్లాస్ ఈజ్ స్టాండ్ అలోన్ హ్యాస్ నో సెక్షన్ దెన్ ఎంటర్ వన్. మన దగ్గర ఒకటే సెక్షన్ ఉంటే, ఒకటే క్లాస్ ఉంటే
మనం వన్ ఎంట్రీ చేస్తాము, లేదా ఏ సెక్షన్ బి సెక్షన్ ఉంటే మనం రెండు ఎంట్రీ చేస్తాం అక్కడ. సో ఆ రకంగా మనం కట్ చేస్తాం సార్. జస్ట్ ఎ మినిట్, మళ్ళీ చెప్పండి. ఇది మనకి సెక్షన్స్ అనేటువంటిది చైల్డ్ ఇన్ఫోలో మనం ఎంట్రీ చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ వస్తుంది. సో మనం చేంజ్ చేయాలనుకుంటే మిస్టేక్స్ ఉంటే చైల్డ్ ఇన్ఫోలో చేయాలి. ఇక్కడ జస్ట్ మెన్షన్ చేయండి రెడ్డింగ్ తోని. నెక్స్ట్ సో ఇది మనకి గమనించండి, ప్రీ ప్రైమరీ టు ట్వెల్త్, ప్రీ ప్రైమరీ టు ట్వెల్త్ వరకు మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇప్పుడు సమగ్ర శిక్ష లోపల ఇంటర్మీడియట్ వరకు తీసుకోవడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వన్ అందులో చూడమాట. ఓకే, సో 1.20 ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్కూల్, ఇది ఆల్రెడీ మనం ఏదైతే ఎంట్రీ చేసినామో అదే ఉంటుంది మ్యాక్సిమం. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ స్కూల్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్. సో గవర్నమెంట్ స్కూల్స్కి మనకి ఎప్పుడైతే పర్మిషన్ వచ్చిందో ఆ ఇయర్ రాస్తాం మనము. ప్రైమరీ ఎప్పుడు వచ్చిందో, ఒకవేళ ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ కనుక అప్గ్రేడ్ అయితే అది రాస్తాము. ఒకవేళ నెక్స్ట్ సెకండరీ హై స్కూల్ మనకు అయితే కూడా బైఫర్కేట్ అయితే కూడా మనం అది రాస్తాము. హయ్యర్ సెకండరీ నాకు తెలిసి చాలా తక్కువ, హయ్యర్ సెకండరీ అనేటువంటిది మనకి అంటే ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్. ఇయర్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కూల్, సో ఒకవేళ ఎగ్జిస్టింగ్ స్కూల్ అప్గ్రేడ్ కనుక అయితే ఆ వివరాలు మ్యాక్సిమం మనకి పైన ఉన్నాయి ఉంటాయి. సి సెకండరీ టు హయ్యర్ సెకండరీ, ఒకవేళ అదైతే మనం అది రాస్తాము. నెక్స్ట్ 1.23, ఈజ్ దిస్ ఏ స్పెషల్ స్కూల్, ఇది ఒకసారి చూడండి సార్. మనకు చాలా తక్కువ ఈ స్పెషల్ స్కూల్స్ అనేటువంటి. ఈజ్ దిస్ ఏ స్పెషల్ స్కూల్ ఫర్ సిడబ్ల్యూఎస్, ఎస్ నో. సో ఒకవేళ ఎస్ అయితే మనం కేటగిరీ రాస్తాం, బ్లైండా, డెఫ్ అండ్ డెంబా, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డా, మెంటల్లీ రిటైర్డా, ఏ టైప్ ఆఫ్ స్పెషల్ స్కూల్ అనేటువంటిది మనం రాస్తాం. స్పెషల్ కేర్ స్కూల్ బిహెచ్ఎల్ మేము. ఓకే, 1.24, ఈజ్ దిస్ ఏ షిఫ్ట్ స్కూల్, అంటే ఇప్పుడు మనకు కొన్ని స్కూల్స్ మార్నింగ్, కొన్ని స్కూల్స్ మధ్యాహ్నం రన్ అయ్యేటువంటి ఉంటాయి, మార్నింగ్ స్కూల్ మధ్యాహ్నం కాలేజ్ ఇటువంటి కేసు ఉంటాయి, అటువంటిది ఉంటే ఆ వివరాలు రాయండి. 1.25, ఈజ్ దిస్ ఏ రెసిడెన్షియల్ స్కూల్, సో రెసిడెన్షియల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మైనారిటీ గురుకులాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కేజీబీస్ ఇవన్నీ రెసిడెన్షియల్ అయితే ఎస్ అని పెట్టండి. సో ఒకవేళ ఎస్ అయితే అది ఏందో మనకి దాన్ని వివరాలు ఇవ్వండి. ఆశ్రమ్, నాన్ ఆశ్రమ్, ప్రైవేట్, అదర్స్, కేజీబీవీ, ఏకలవ్య మోడల్, రెసిడెన్షియల్ స్కూల్, ఇది ఏది వర్తిస్తే అది. సో మ్యాక్సిమం ఈ గురుక్లాస్ ఇవన్నీ కూడా ఆశ్రమం కిందకి వచ్చేస్తాయి. నెంబర్ వన్, ఇఫ్ ఎస్ టైప్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్, సార్ ఒక నిమిషం, యా పైన దీనికి ఏకు సంబంధించినటువంటి వివరాలే పైన ఇవ్వడం జరిగింది, అవి ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఆశ్రమం అయితే ఆశ్రమం, ఏదైతే అది. నెక్స్ట్ బి, వెదర్ బోర్డింగ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఫాలోయింగ్ స్టేజ్ లెవెల్, ఒకవేళ రెసిడెన్షియల్ స్కూల్ కనుక అయితే ఇది మనం ఫిలప్ చేస్తాము. మన జెడ్పి స్కూల్స్ ఇవన్నీ ప్రైమరీ స్కూల్స్ ఇది అవసరం లేదు. ఒకవేళ బోర్డింగ్ స్కూల్, ఒకవేళ రెసిడెన్షియల్ స్కూల్ అయితే పిల్లలకు వసతి కల్పిస్తున్నటువంటి పాఠశాల అయితే, సో ఎక్కడి వరకు ఉంది అది, ప్రైమరీ లెవెలా? ఇక్కడ క్వశ్చన్ అడిగారు, ఓకే సార్, విల్ సీ ద క్వశ్చన్స్ లేటర్. ప్రైమరీ వరకు ఉంటే ప్రైమరీ, సో అది వన్ అని రాస్తారు, సారీ ఎస్ అని రాస్తారు ప్రైమరీ అయితే. ప్రైమరీ వరకు మనకి రెసిడెన్షియల్ ఉంటే నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంట్రీ చేస్తారు, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంట్రీ చేస్తారు. లేదు మనకు అప్పర్ ప్రైమరీ వరకు ఉంటే ఫస్ట్ క్లాస్ టు అప్పర్ ఎయిత్ సెవెంత్ ఎయిత్ వరకు ఉంటే మనం అదే ఎంట్రీ చేస్తాం. లేదా మనకు సెకండరీ సిక్స్త్ క్లాస్ నుంచి ఉంటే మనం ఇదే ఎంట్రీ చేస్తాం రెసిడెన్షియల్ అయినటువంటిది, సిక్స్త్ ఆర్ ఫిఫ్త్. అప్పర్ సార్ హయ్యర్ సెకండరీ మనకి ఇంటర్మీడియట్ అవి ఉంటే మనం ఇది ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఈజ్ దిస్ ఏ మైనారిటీ మేనేజ్డ్ స్కూల్, ఒకవేళ మా నాకు తెలిసి మన దగ్గర అటువంటి లేవు, ఒక మైనారిటీ గురుకులాలు ఇటువంటి ఇవన్నీ ఏవి కూడా అది మనకు మైనారిటీ మేనేజ్మెంట్ కిందకి రావు. సో మనం ఇది మ్యాక్సిమం అందరం నో పెడతాం. ఎక్స్క్లూజివ్ ఓ సార్ ఓకే, ఎక్సెప్ట్ మదర్ సాస్,
అవి మాత్రమే మనకి దాని కిందకి వస్తాయి. నెక్స్ట్ 1.27, ఆర్ మెజారిటీ ఆఫ్ పీపుల్స్ టాట్ త్రూ దేర్ మదర్ టంగ్ ఎట్ ప్రైమరీ లెవెల్. సో మనకి మ్యాక్సిమం మదర్ టంగ్ ఉంటాయి, కాకపోతే ఇప్పుడు ప్రైమరీ లోపల కూడా మనం అన్ని ఇంగ్లీష్ చేస్తున్నాం కాబట్టి అటువంటి వాళ్ళు నో అని పెట్టచ్చు, పెట్టాలి. 1.28, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ద స్కూల్. సో మనకు అది కింద కోడ్స్ ఇవ్వడం జరిగింది, అది ఏది వర్తిస్తే అది అందులో మనం ఎంట్రీ చేస్తాం. ఒకవేళ రెండు మీడియంస్ కనుక్కుంటే మనకు మొత్తం ఇక్కడ 4 మీడియంస్ వరకు ఛాన్స్ ఛాయిస్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం మన దగ్గర ఉన్నటువంటి పాఠశాలను బట్టి ఎక్సర్సైజ్ చేస్తాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే మనం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, ఇంకా ఉర్దూ మీడియం కూడా ఉంటే మనం ఆ మూడు కూడా మనం వాటి కోడ్స్ ఎంట్రీ చేస్తాం. ఇఫ్ అదర్ మీడియం ప్లీజ్ స్పెసిఫై. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మీడియంస్ కాకుండా వేరే మనం అంటే 99 కనుక మనం చూజ్ చేసుకుంటే కోడ్ అది ఏది ఏ లాంగ్వేజ్ అనేటువంటిది ఇక్కడ మనం రాస్తాం. నెక్స్ట్ 1.29, లాంగ్వేజెస్ టాట్ యాజ్ ఎ సబ్జెక్ట్ మెన్షన్ అప్ టు 3 లాంగ్వేజెస్ బిలో. సో మనకి 3 లాంగ్వేజ్ ఫార్ముల ప్రకారంగా ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ మనకి తెలుసు. ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇక్కడ తెలుగు కరెక్ట్లీ రాంగ్ కదా, ఇది బెల్లాపూర్ చేంజ్ చేసుకోవాలి వీళ్ళు. నెక్స్ట్ 1.30, డస్ ద స్కూల్ ఆఫర్ ఎనీ ప్రీ వొకేషనల్ కోర్సెస్ ఎట్ అప్పర్ ప్రైమరీ స్టేజ్? సో మనకి ఇది ఇప్పుడు సమగ్ర శిక్షణలో మనకి కొత్త చట్టం లోపల ఉంది ఇది. ఇప్పుడు ఎవరైనా వొకేషనల్ కోర్సెస్ కనుక ఆఫర్ చేస్తే వాళ్ళు ఇది రాయండి, మ్యాక్సిమం ఇది కూడా నోనే ఉంటుంది. 1.31, డస్ ద స్కూల్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ అండ్ వొకేషనల్ గైడెన్స్ కౌన్సిలింగ్ టు ద స్టూడెంట్స్? ఇది కూడా మనం ప్రొవైడ్ చేయట్లేదు, మనకేం వొకేషనల్ కౌన్సిలర్స్ ఎవరేం లేరు. సో ఎవరైనా చొరవ తీసుకొని చేస్తే అది రాయండి, లేకపోతే లేదు. 1.32, అఫిలియేషన్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఫర్ సెకండరీ సెక్షన్స్. సో 6 to 10 మనకు ఏ సిలబస్ మనం వాడుతున్నాం, స్టేటా, సిబిఎస్ఈయా, ఐసిఎస్ఈయా, ఇంటర్నేషనల్ బోర్డా, అదర్స్, బోత్ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్. అంటే కొన్ని స్కూల్స్ రెండు ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళ కోసం. అఫిలియేషన్ నంబర్, సో ఇది మనకి సిబిఎస్ఈ వాళ్ళకి కనుక అయితే అఫిలియేషన్ నంబర్ ఇస్తారు. స్టేట్ వాళ్ళకు కూడా నాకు తెలిసి మనకు అఫిలియేషన్ నంబర్ ఇస్తారు. ఒకవేళ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బోర్డ్స్ కాకుండా వేరే బోర్డ్స్ ఉంటే ఇక్కడ రాయండి, ఇఫ్ అదర్స్ దెన్ నేమ్ ఆఫ్ ద బోర్డ్. 1.33, అఫిలియేషన్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఫర్ హయ్యర్ సెకండరీ సెక్షన్స్. అంటే మనకి 11th 12th వాటికి ఇంటర్మీడియటా ఇది ఏందనేటువంటిది మనం ఇస్తాము. సో కింద డీటెయిల్స్ ఉన్నాయి చూడండి, సిబిఎస్ఈయా, స్టేట్ బోర్డా, సేమ్ యాజ్ ఇట్ ఈస్, దానికి ఎలా ఇచ్చారు దీనికి అదే. సో ఇంటర్మీడియట్ కూడా అఫిలియేషన్ నెంబర్ ఏముంది, ఇంకా వేరేమన్నా ఉంటే అది ఎంటర్ చేస్తాము. డిస్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ఫ్రమ్ ద నియరెస్ట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్. సో ఫ్రమ్ ప్రైమరీ స్కూల్, ఒకవేళ మనదే ప్రైమరీ స్కూల్ కనుక అయితే 0 kilometers. ఫ్రమ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ సెక్షన్, మనకు దగ్గరలో అప్పర్ ప్రైమరీ ఉంటే అది ఎంట్రీ చేస్తాము, డిస్టెన్స్ ఎంట్రీ చేస్తాము. ఫ్రమ్ సెకండరీ స్కూల్ సెక్షన్, హై స్కూల్ నుంచి మనకి ఎంత దూరం ఉందని ఉన్నది ఇక్కడ రాస్తాము. ఒకవేళ మనకు దగ్గరలో హై స్కూల్ ఉంటే అప్పర్ ప్రైమరీ అనేది మనం రాయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ డి, ఫ్రమ్ హయ్యర్ సెకండరీ స్కూల్ జూనియర్ కాలేజ్ అంటే +1 +2 మనకి 11th 12th ఇంటర్మీడియట్ ఏదైతే ఉంటాయో వాటి నుంచి మనకి ఎంత దూరం ఉందని మనం రాస్తాం. సో డిస్టెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వాకింగ్ డిస్టెన్స్ ఆఫ్టర్ డిస్కౌంటింగ్ ఫర్ ఆల్ న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ బ్యారియర్స్ ఆన్ ద వే టు ద స్కూల్ లైక్ హైవేస్, ట్రైన్ లైన్స్, ఎట్సెట్రా. అంటే ఒక రకంగా చెప్పాలంటే లీనియర్ డిస్టెన్స్ అనేది, ఏరియల్ డిస్టెన్స్ లేదా లీనియర్ డిస్టెన్స్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. సో చుట్టూ తిరిగిపోతే ఎంత అవుతుంది అది మనకు లెక్కలేదు ఇక్కడ. 1.35, వెదర్ ద స్కూల్ ఇస్ అప్రోచ్ బై ఆల్ వెదర్ రోడ్స్. సో ఇది దయచేసి ఇది కరెక్ట్గా నింపండి. అంటే ఏ ఈవెన్ వర్షాకాలంలో అయినా కూడా మన స్కూల్కి రావడానికి మార్గం సరైన మార్గం ఉందా అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. క్వశ్చన్ నంబర్ 1.36, ఓన్లీ ఫర్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. సో ప్రైవేట్ స్కూల్స్ ప్లీజ్ ఎక్స్క్లూడ్ దిస్. 1.35 మళ్ళొకసారి రిపీట్ చేయమన్నారు, వెదర్ స్కూల్ ఈజ్ అప్రోచబుల్ బై ఆల్ వెదర్ రోడ్స్. సో మామూలుగా మన పాఠశాలకి మన చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఇబ్బంది ఏముండదు మనకి. సో వర్షాకాలంలోనే మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, మనకు పక్కా రోడ్డు కనుక ఉంటే నాకు తెలిసి మనకి మ్యాక్సిమం అన్ని కూడా ఆల్ వెదర్ రోడ్సే. ఏవో కొన్ని మనకి తాండాలు ఇటువంటి హ్యాబిటేషన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు.
అది తప్ప మిగతా వాళ్ళందరూ లాస్ట్ ఇయర్ ఏం పెట్టారో అది పెట్టేసేయండి. ఇంకెవరికైనా రోడ్స్ మంచి కనుక అయితే పాఠశాలకి నో పెడితే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎస్ పెట్టండి. వెదర్ అంగన్వాడీ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్సైడ్ స్కూల్ ప్రెమిసెస్. సో ఇది మన గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి మన దగ్గర ఉంటే, మన స్కూల్ ప్రెమిసెస్ లోపల మన ఉంటే మనం ఎస్ పెడతాం, లేకపోతే నో. ఇఫ్ ఎస్ కోడ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్, ఇది కూడా క్లియర్. టోటల్ చిల్డ్రన్ ఇన్ అంగన్వాడీ సెంటర్, మనం అక్కడ అంగన్వాడీ కార్యకర్తల నుంచి తీసుకున్నది మెన్షన్ చేస్తాం. బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత. ఈజ్ ద అంగన్వాడీ వర్కర్ ట్రైన్డ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్? నాకు తెలిసి మన దగ్గర ఎక్కువగా లేరు అది. ఈసీసీ కోర్స్ వాళ్ళు చేసిన వాళ్ళు కనుకుంటే మనం అది ఎస్ పెడతాం, లేకపోతే లేదు. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. సో ఇది క్లియర్ అనుకుంటా. మనం ఇప్పుడు డేటా క్యాప్చర్ చేస్తున్నటువంటిది 2021 కాబట్టి 1920లో మన పాఠశాల లోపల నాకు తెలిసి మార్చ్ 16 వరకు వరకే మనకు పాఠశాల రన్ అయింది 1920 లోపల. సో అప్పుడు మనకి ఎన్ని వర్కింగ్ డేస్ అయ్యాయనేటువంటిది ఇక్కడ మనం రాస్తాం. ప్రైమరీ అయితే ప్రైమరీ బాక్స్లో రాస్తాము, అప్పర్ ప్రైమరీ అయితే అప్పర్ ప్రైమరీ, సెకండరీ అయితే సెకండరీ, కాలేజీ వాళ్ళు అయితే హయ్యర్ సెకండరీలో మనం రాస్తాం. నెక్స్ట్ 1.38 యావరేజ్ స్కూల్ అవర్స్ ఫర్ చిల్డ్రన్ పర్ డే, నంబర్ ఆఫ్ అవర్స్ చిల్డ్రన్ స్టే ఇన్ స్కూల్, ఎగ్జాంపుల్ ఫర్ 5, అది ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. మనకు మార్నింగ్ ప్రేయర్ టైం నుంచి ఈవినింగ్ లాంగ్ బెల్ టైం వరకు ఏదైతే మనకు ఉంటుందో ఆ అవర్స్ మనం ఇందులో రాస్తాము. ఇక్కడ 7.30 రాయడం జరిగింది, 7.5 అవర్స్ అని రాయడం జరిగింది. యావరేజ్ వర్కింగ్ అవర్స్ ఫర్ టీచర్స్ పర్ డే, నంబర్ ఆఫ్ అవర్స్ టీచర్స్ స్టే ఇన్ స్కూల్. సో మనం కూడా స్కూల్ అవర్స్ మొత్తంలో ఉంటాం కాబట్టి మనం ఆ వివరాలు మనం రాస్తాము, సేమ్ వివరాలు రాస్తాము. 1.40 ఈజ్ సిసిఈ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్కూల్, మనం అందరం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి అందరం ఎస్. సో అక్కడ సబ్సెక్షన్స్ ఏమున్నా కూడా అదంతా కూడా మనం ఎస్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ఎస్, ఆర్ క్యుములేటివ్ రికార్డ్స్ ఆఫ్ పీపుల్ బీయింగ్ మెయింటైన్, ఎస్ మనం రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాము అది ఎస్. ఆర్ క్యుములేటివ్ రికార్డ్స్ ఆఫ్ పీపుల్ బీయింగ్ షేర్డ్ విత్ పేరెంట్స్, కంపల్సరిగా మనం షేర్ చేయాలి, చేస్తున్నాం కాబట్టి ఎస్. క్వశ్చన్ నంబర్ 1.43 to 1.51 ఓన్లీ ఫర్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, పై వాటిలాగానే ఇది కూడా నాట్ ఫర్ ప్రైవేట్. వెదర్ ఎనీ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్ ఆర్ అటెండింగ్ స్పెషల్ ట్రైనింగ్. సో ఓఎస్సీ కింద మన దగ్గర ఎవరైతే విద్యార్థులు గుర్తింపబడ్డారో వారి వయసుకు తగ్గట్టు వాళ్ళు కనుక మనం క్లాస్ లోపల అడ్మిట్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ దాన్ని బ్రిడ్జ్ కోర్స్ కానీ స్పెషల్ ట్రైనింగ్ ఏమన్నా ఇస్తున్నామా మనం? సో మనం కొన్ని ఈ ఓఎస్సీ ట్రైనింగ్ సెంటర్స్ అయితే కొన్ని రన్ అయ్యాయి. సో అట్లా ఏమైనా 2021 అకాడమిక్ ఇయర్లో మనం నో అని పెడతాము. జస్ట్ మినిట్ సార్. శ్రీకాంత్ హుస్సేన్ కాల్ చేస్తున్నాడు, కాల్ చేయకని చెప్పి. సో మనం అది నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఫర్ స్పెషల్ ట్రైనింగ్ ఇన్ కరెంట్ ఇయర్, నాకు తెలిసి ఇది మ్యాక్సిమం మనం కూడా అంతా ఖాళీగానే ఉంటుంది. నా మళ్ళీ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఫర్ స్పెషల్ ట్రైనింగ్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే 1920లో కనుక మన పాఠశాల నుంచి ఎవరైనా స్పెషల్ మన అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కనుక స్పెషల్ ట్రైనింగ్ పొందితే, బ్రిడ్జ్ కోర్స్ ఏదైనా పొందితే మనం వాళ్ళ వివరాలను ఇక్కడ రాస్తాం. నంబర్ ఆఫ్ చిల్డ్రన్ కంప్లీటెడ్ స్పెషల్ ట్రైనింగ్ డ్యూరింగ్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్, ఓకే ఇది బీనేమో ఎన్రోల్డ్, సీనేమో ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, దయచేసి కొంచెం కరెక్షన్ చేసుకోండి. హూ కండక్ట్ స్పెషల్ ట్రైనింగ్ అది ఎవరు చేస్తారు అనేటువంటిది రాయాలి. స్కూల్ టీచర్సా, స్పెషల్ ఎంగేజ్ టీచర్సా, బోత్, 192, ఎన్జిఓ, అదర్స్. వేర్ ఈ స్పెషల్ ట్రైనింగ్ కండక్టెడ్, ఆ క్యాంపస్ ఎక్కడైతే చేశారో ఆ క్యాంపస్ పేరు రాయండి. స్కూల్ ప్రెమిసెస్ అదర్ దాన్ స్కూల్ ప్రెమిసెస్, బోత్, 192, ఒకవేళ 2 అయితే నంబర్ 3 వేస్తాం. అంటే మన స్కూల్ మన క్యాంపస్లోనే స్కూల్ ప్రెమిసెస్లో అయితే 1, వేరే స్కూళ్ళ దగ్గర అయితే కనుక 2, 2 మన దగ్గర ఇతర దగ్గర అయితే నంబర్ 3. టైప్ ఆఫ్ ట్రైనింగ్ బీయింగ్ కండక్టెడ్ వాళ్ళకి అవుట్ ఆఫ్ స్కూల్ చేయడానికి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, అంటే రెసిడెన్షియలా, నాన్ రెసిడెన్షియలా, బోతా. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ రెమిడియల్ టీచింగ్ ఇన్ కరెంట్ ఇయర్, సో అయితే వీళ్ళు అభ్యసనలో వెనుకబడ్డ విద్యార్థుల కోసం మనం రెమిడియల్ టీచింగ్ కనుక ఏదైనా ఇస్తే
ఇచ్చాం మనం, ఎందుకంటే ఇది కొంచెం ఇంతకుముందు అకాడమిక్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే మనము స్పెషల్గా దీనికోసం కొన్ని రోజులు కేటాయించుకున్నాం కూడా. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ అది అయిపోయింది 1.45. వెన్ డస్ ద అకాడమిక్ సెషన్ స్టార్ట్స్? గివ్ ద మంత్ జూన్ షుడ్ బి రిటర్న్ యాజ్ 6 జూన్. ఒక్క నిమిషం సార్, ఇది సో నాకు ఏంటంటే ఇది మనం లాస్ట్ అయితే ఆగస్ట్ 27 స్టార్ట్ అయినట్టు గుర్తుంది నాకు. వెన్ డస్ ద అకాడమిక్ సెషన్ స్టార్ట్స్? గివ్ ద మంత్ జన్. సో ఇది మనం లాస్ట్ ఇయర్ 2021లో నాకు తెలిసైతే ఆగస్ట్ 27 ఆగస్ట్కి స్టార్ట్ అయింది కాబట్టి 8-8-ఆగస్ట్ అంటే రాయండి, లేదా లేదు సార్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు స్టార్ట్ అయినాయి ఫస్ట్ మనం పోయినాం అనుకుంటే బెటర్ రైట్ 9 సెప్టెంబర్. 1.46 వెదర్ ఫుల్ సెట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్ ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్ అంటే 2021లో మనకు బుక్స్ మొత్తం వస్తే మ్యాక్సిమం వచ్చాయి ఎస్ అని రాయండి. ఇఫ్ ఎస్ వెన్ వేర్ ద టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్ ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్? మనకి ఎప్పుడు వచ్చినాయి? నాకు తెలిసి అయితే మనం లాస్ట్ ఇయర్ జూన్లోనే బుక్స్ వచ్చినాయి, పిల్లలకి ఇచ్చేసినాము. సో ఒకవేళ నా మెమరీ రాంగ్ అయితే దయచేసి కరెక్షన్ చేసుకోండి. 1.47 వెదర్ ద స్కూల్ హ్యాస్ రిసీవ్డ్ గ్రేడెడ్ సప్లిమెంటరీ మెటీరియల్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. గ్రేడ్ సప్లి యా మనకి పిల్లలకి ఏదైనా స్టడీ మెటీరియల్ కనుక ఇస్తే అది రాయండి, లేకపోతే లేదు. నో అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ టిఎల్ఎం అండ్ ప్లే మెటీరియల్ ఇన్ కరెంట్ అకాడమిక్ ఇయర్ 2021లో మనకు ఇవి చెప్పినటువంటి ఏమైనా ఇస్తే సో వాటిని ఇక్కడ మన కింద బాక్స్లో రాయాలి. వెదర్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ సెకండరీ హయ్యర్ సెకండరీ మళ్ళీ మనకి ఏది వర్తిస్తే అది ఎస్ అయితే 1 నో అయితే 2. ఓకే సార్ స్పీడప్ చేస్తాము. వెదర్ టిఎల్ఎం అది సో జస్ట్ అది చదువుకొని రాసేది సార్, దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏముండదు. డీటెయిల్స్ ఆఫ్ విజిట్స్ ద స్కూల్ డ్యూరింగ్ ద ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ సో ఇది కూడా క్లియర్గా ఉంది. నంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ మనకు అంత అకాడమిక్ ఇన్స్పెక్షన్స్ అంటే ఏం జరగలేవు, ఏమైనా ఈ సొసైటీ స్కూల్స్ వాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళు రాస్తారు. 1.50 వెదర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ సో ఇది కూడా లాస్ట్ ఇయర్ లాగానే మనం రాస్తాము, దాంట్లో ఏమైతే వివరాలు ఉంటాయో అవి రాస్తాం మనము. నెక్స్ట్ ఎస్ఎంసీకి సపరేట్ బ్యాంక్ అకౌంట్ మనకు ఉంది, ఇది దయచేసి మనకు అన్నీ ఇవి చేంజ్ అయినాయి, ఇవి చేంజ్ చేయాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దిక్రావు. ఏంటంటే మనకి ఎస్బీఐలో ఉండే ఇప్పుడు మనం అంతా ఆంధ్ర బ్యాంక్ కెనరా బ్యాంకులోకి మార్చుకున్నాం, ఆ వివరాలు మనం రౌండ్ ఆఫ్ చేసి రెడ్డింగ్తో కరెక్ట్గా రాయండి. నెక్స్ట్ సెకండ్ నంబర్ 2 ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్స్. 2.1 ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇన్ ద స్కూల్ సో ఇది కూడా నాకు తెలిసి చెప్పాల్సింది ఏముండదు. అక్కడ కింద మనకు స్టేటస్ 2.11 జస్ట్ రీడ్ ఇట్. 2.12 టైప్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్ సో ఇది అందరికీ వస్తుంది అనుకుంటాను, ఇంక్లూడింగ్ ప్రైవేట్ ప్లీజ్ ఫోకస్ టైప్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్ కింద మనకు ఇవ్వడం జరిగింది. టైప్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్ అంటే ఏం రాస్తాం సార్ మనం? పక్కా యా ఓకే. సో టైప్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్లో మనకి కింద ఇవ్వడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మన దగ్గర వరుసలో ఎన్ని రూమ్స్ అయితే ఉంటాయో అది ఒక బ్లాక్, ఒక దగ్గర 3 రూమ్లు ఇంకో దగ్గర 2 రూమ్లు మనకు అంటే ఇక్కడ రూఫ్ చూసుకోవాలి. రూమ్స్ విత్ కామన్ రూఫ్ ఈజ్ ఏ బిల్డింగ్ బ్లాక్ సో దాని ప్రకారంగా మనం ఎంట్రీ చేస్తాం సార్. పక్కా బిల్డింగ్గా పార్షియల్లీ పక్క అక్కడ మనకు స్కూల్ బిల్డింగ్ గురించి ఇవ్వడం జరిగింది, అది పక్క అయితే కోడ్స్ ఉన్నాయి అది రాయండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ బౌండరీ వాల్ ఒకవేళ అది మనకి ఎట్లా ఉంది కాంపౌండ్ వాల్ లేకపోతే ఫెన్సింగా అది ఏది ఉంటే అది రాయండి సార్. ఇక్కడ మనకి దానికి కూడా కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. పక్క బట్ బ్రోకెన్ ఇలాంటి బార్బుడ్ వైర్ ఫెన్సింగ్
సో ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2.1.3 రిక్వైర్డ్ కాంపౌండ్ వాల్ లెంత్ ఇన్ రన్నింగ్ మీటర్స్. ఒకవేళ మన స్కూల్ యొక్క మన క్యాంపస్ యొక్క పెరిమీటర్ ఎంతైతే ఉంటుందో అదే ఇక్కడ మనకు మనం మెన్షన్ చేస్తాం. మన పాఠశాల ఏదైతే ఉందో ఆ ప్రదేశం యొక్క చుట్టుకొలతను మనం ఇక్కడ రన్నింగ్ మీటర్స్లో రాస్తాము. డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అవైలబుల్ ఇన్ ద స్కూల్స్. సో మనకి క్లాస్ రూమ్స్ ఇంత ఇది ఏమైనా పెరిగితే రాయన్సర్ లేకపోతే లాస్ట్ అదే ఉందో అదే ఉంటుంది. సో ఒకవేళ మనకి దేనికి సాంక్షన్ అయిందనేటువంటి చూసుకొని ఆ సెక్షన్ కింద మనం రాస్తాం. బి టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ అదర్ దాన్ క్లాస్ రూమ్స్ అవైలబుల్ ఇన్ స్కూల్. సో మనకి క్లాస్ రూమ్స్ కాకుండా హెడ్ మాస్టర్ రూమ్ కానీ ల్యాబ్ రూమ్స్ కానీ లైబ్రరీ కానీ స్టాఫ్ రూమ్స్ కానీ ఇవన్నీ ఉంటే ఇక్కడ మనం రాస్తాము. క్లాస్ రూమ్స్ బై కండిషన్. సో పక్క పార్షియల్లీ పక్క. సో పక్క అంటే మనకి ఇది స్లాబ్ బిల్డింగ్ సార్. పార్షియల్లీ పక్క అంటే మనకి ఇది ఏది రేకులు అటువంటి కూన పెంకులు అటువంటివి ఉంటే మనకి ఇది పార్షియల్లీ పక్క కింద తీసుకుంటాం. నెక్స్ట్ కచ్చ. కచ్చ అంటే మనకు గుడిసెలు ఇటువంటివి ఉంటే మనం కచ్చ కింద తీసుకుంటాము. అదేమైనా మనకి ఆ రూఫ్ ఉంటుంది కదా ఎవరితో చూసుకుంటాం పడక గడ్డి అటువంటి మనకి పడకల రూఫ్ కనుక ఏమైనా ఉంటే అటువంటి ఇందులో తీసుకుంటాము. టెంట్ టెంట్ ఏసీ నడిపే స్కూల్స్ అయితే మనకి ఏం లేవనుకుంటున్నాను నేను. నెక్స్ట్ 2.1.5 వెదర్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఇది కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. వెదర్ సపరేట్ రూమ్ ఫర్ హెడ్ టీచర్ ప్రిన్సిపల్ అవైలబుల్. సో ఒక క్లాస్ రూమే మనము హెడ్ మాస్టర్కి వాడుకుంటుంటే అదే అదే ఉన్నట్టే మనకి. డస్ ద స్కూల్ హ్యావ్ టాయిలెట్. సో టాయిలెట్ ఉంటే టాయిలెట్ రాస్తారు. దయచేసి ఈ వివరాలు కరెక్ట్గా నింపండి. టాయిలెట్స్ యొక్క వివరాలు. సో అవైలబుల్ విత్ రన్నింగ్ వాటర్. రన్నింగ్ వాటర్ అంటే మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండి ట్యాప్ కనెక్షన్ ఉండి నల్లా దింపితే టాయిలెట్లో నీళ్ళు వచ్చే రకంగా ఉంటే ఇది. వితౌట్ రన్నింగ్ వాటర్ మిగతా మనం అక్కడ నీళ్ళు పెడుతున్నా ఏదున్నా అదంతా కూడా వితౌట్ రన్నింగ్ వాటర్. సో ఇందులో మనకు అవైలబుల్ అడుగుతున్నాడు, ఎన్ని ఉన్నాయి రాయాలి, ఫంక్షనల్ అడుగుతున్నాడు పనిచేస్తున్నాయని, నాన్ ఫంక్షనల్ అడుగుతున్నాడు, అవుట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ రిపేరబుల్ యూనిట్స్ అవి ఏమైనా రిపేర్ చేస్తే అయ్యేటట్టు ఉంటే మనం అవి వాటి వివరాలు కూడా రాస్తాము. మళ్ళీ మనం ఈ ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ అవుట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ రిపేరబుల్ ఈ మూడు టోటల్ మనకి అవైలబుల్కి ట్యాలీ కావాలి, అది చూసుకోండి దయచేసి. అండర్ కన్స్ట్రక్షన్ ఏమైనా ఉంటే కూడా రాస్తాం. నెక్స్ట్ సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్స్ అంటే ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వాళ్ళకి ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఏమన్నా మనకి మన దగ్గర ఉంటే అంటే టాయిలెట్స్లోకి ర్యాంప్ ఉండడం కానీ వాళ్ళకి ఏది మన అమెరికన్ సీటు ఉండడం కానీ వాళ్ళు పైకి లేవడానికి పక్కకి ఇట్లా మనకు సపోర్ట్ రాడ్స్ ఏమన్నా మనకి ఉంటే కానీ అది మనం సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్. సో అది హ్యాండ్ రైల్ సార్ యా దాన్ని ఏమంటాం మనం ర్యాంప్ విత్ హ్యాండ్ రైల్. సో ఇటువంటివి ఉంటే అది సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్. నెక్స్ట్ యూరినల్స్ ఇక్కడ అడిగాడు. ఇక్కడ అంటే ఇక్కడ టాయిలెట్ అంటే మనం ఇక్కడ ల్యాబరేటరీ గురించి అనుకుందాం ఇది 2.1.7b. సో నెక్స్ట్ అందుకే ల్యాబరేటరీ కాకుండా నెక్స్ట్ మనకి యూరినల్స్ గురించి కూడా అదే అట్లాగే ఇన్ఫర్మేషన్ అడిగాడు. నెక్స్ట్ బాత్రూమ్స్. బాత్రూమ్స్ మన లోకల్ బాడీ స్కూల్స్లో అవన్నీ ఉండవు. సో రెసిడెన్షియల్ స్కూల్స్ వాటి లోపల బాత్రూమ్స్ ఉంటాయి, ఆ వివరాలు వాళ్ళు రాస్తారు. సో సేమ్ అక్కడ కూడా అంతే అవైలబుల్ ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ అవుట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ రిపేరబుల్ అండర్ కన్స్ట్రక్షన్. ఇక్కడ మనకి డెఫినేషన్ ఆఫ్ ఫంక్షనల్ టాయిలెట్ ఇచ్చాడు. వాటర్ అవైలబుల్ ఇన్ ద టాయిలెట్, మినిమల్ ఆర్డర్, నో ఫౌల్ స్మెల్, అన్బ్రోకెన్ సీట్, రెగ్యులర్లీ క్లీన్డ్, డ్రై విత్ వర్కింగ్ డ్రైనేజ్ సిస్టమ్, యాక్సెసిబుల్ టు యూజర్స్, క్లోజబుల్ డోర్. సో దీన్ని మనం ఫంక్షనల్ టాయిలెట్ అని అంటాము. ఫంక్షన్ అంటే ఇన్ని ఉండాలి అంటే వాటర్ ఉండాలి, అక్కడ వాసన అనేది రాకూడదు, మనకి కుడ్డీలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవి పగిలిపోయి ఉండకూడదు, రెగ్యులర్గా మనం క్లీనింగ్ చేపిస్తుండాలి, డ్రై ఉండాలంటే పొడిగా ఉండాలి, వర్కింగ్ డ్రైనేజ్ సిస్టమ్, సో వాటర్ కనుక పోస్తే మనకి అది బయటకు వెళ్ళిపోయేటట్టు ఉండాలి, యాక్సెసిబుల్ టు యూజర్స్, క్లోజబుల్ డోర్, మళ్ళీ మనకు డోర్ లాక్ చేసుకునే విధంగా ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ ఈ ఈజ్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ విత్ సోప్ అవైలబుల్ నియర్ టాయిలెట్స్ యూరినల్ బ్లాక్స్. సో మనకి అక్కడ సబ్బు కనుక పెడుతుంటే హ్యాండ్ వాష్ కనుక పెడుతుంటే అది ఎస్,
whether incinerator is available in attached to girls toilet. ఒకవేళ గర్ల్స్ టాయిలెట్ కనుక్కుంటే మనకు ఇన్సినరేటర్ ఉందా అనేటువంటిది అడుగుతున్నాడు. అంటే ఎప్పుడైతే మనం ఇది ప్యాడ్స్ అటువంటి అయితే పిల్లలు పాడేస్తారో అది మొత్తం అది ఏమంటాం దాన్ని బర్న్ చేసేసి అది యాష్ మనకి ఇచ్చేస్తారు మొత్తం అది. అటువంటి మెషిన్స్ మన దగ్గర ఏమైనా ఉంటే పెట్టండి, అది ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ 2.1.8, వెదర్ డ్రింకింగ్ వాటర్ ఇస్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ ప్రెమిసెస్. సో ఉంటే ఎస్, లేకపోతే నో. ఒకవేళ ఉంటే ఎస్. ఓకే, సో ఇది ఇది మాక్సిమం మనకి ఎస్ఏ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదో రకంగా వాటర్ అయితే మనం స్కూల్కి తీసుకొస్తాము. అది చూసుకోండి కింద ఉన్నటువంటి ఆప్షన్స్. హ్యాండ్ పంప్స్, ప్రొటెక్టెడ్ వెల్. ప్రొటెక్టెడ్ వెల్ అంటే బావి కానీ చుట్టూ మనకు కట్టగట్టినటువంటిది ఉంటే అది ప్రొటెక్టెడ్ వెల్. గిరక అవన్నీ మనకు మొక్కిన అదంతా ఉంటే, అన్ప్రొటెక్టెడ్ వెల్ అంటే ఓపెన్ గోడ లేకుండా అటువంటిది ఉంటే అన్ప్రొటెక్టెడ్ వెల్. ఇటు మనకి ఎక్కువైతే ఈ రకంగా లేవు ఇప్పుడు గ్రామాల లోపల కూడా. ట్యాప్ వాటర్ ఒకవేళ మనకు గ్రామ పంచాయతీ కానీ, ఓకే గ్రామ పంచాయతీ కానీ ఏదైనా ఉంటే అది రాయండి. నెక్స్ట్ వెదర్ వాటర్ ప్యూరిఫైయర్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్కూల్ ఉంటే రాస్తారు. వెదర్ వాటర్ క్వాలిటీ ఈస్ టెస్టెడ్ ఫ్రమ్ వాటర్, సో ఇది కూడా క్లియర్. మీకు ఏది ఉంటే అది రాయండి సార్. వెదర్ వాటర్ కన్సర్న్ కనెక్షన్ ప్రొవైడ్ అండర్ మిషన్ భగీరథ, కనెక్షన్ ఇస్తే రాస్తాము. డస్ ద స్కూల్ హ్యావ్ ప్రొవిజన్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, అంటే ఇది మనకి వర్షపు నీరు ఇంకుడు గుంతలు అటువంటి మన పాఠశాల ఏమైనా ఉంటే అది రాస్తాము. వెదర్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ విత్ సోప్ అవైలబుల్ ఫర్ వాషింగ్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీల్, ఎస్ ఉంటే రాస్తాము. ఇఫ్ ఎస్, నంబర్ ఆఫ్ వాష్ పాయింట్స్, అంటే ఒకవేళ మీరు బకెట్ వాటర్ పెట్టినప్పటికీ కూడా ఒక బకెట్ ఒక సోపు అది పెడితే అదొక పాయింట్. వెదర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్, సో ఇది ఇది కూడా సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. బి, సోలార్ ప్యానల్, ఇది కూడా చూసుకోండి సార్. నంబర్ ఆఫ్ రూమ్స్ రిక్వైర్డ్ ఎలక్ట్రిఫికేషన్, ఇది ఇంపార్టెంట్, అది రాయండి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ యూనిక్ సర్వీస్ నెంబర్, మన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మనం రాస్తాం మన బిల్లు మీద ఏదైతే వస్తుందో అది. నెక్స్ట్ 2.1.12, వెదర్ ద స్కూల్ హ్యావ్ లైబ్రరీ ఫెసిలిటీ, బుక్ బ్యాంక్, రీడింగ్ కార్నర్. సో అవి ఉంటే మనం రాస్తాము. లైబ్రరీ ఉంటే లైబ్రరీ, బుక్ బ్యాంక్ అంటే మనం కొన్ని బుక్స్ కలెక్షన్ చేసి ఇంతకుముందు చేసి ఉన్నాం మనం. సో రీడింగ్ కార్నర్ అంటే కూడా కొన్ని బుక్స్ మనం కలెక్షన్ చేసి పిల్లలకు అందుబాటులో లోపల క్లాస్ రూమ్లో అక్కడ మనం ఉంచాము, అది ఉంటే రాస్తాం సార్. డస్ ద స్కూల్ హ్యావ్ ఫుల్ టైమ్ లైబ్రేరియన్? డస్ ద స్కూల్ సపరేట్ టు న్యూస్ పేపర్ మ్యాగజైన్స్? మనం చాలా మటుకు న్యూస్ పేపర్స్ మనం తెప్పిస్తున్నాము, మ్యాగజైన్స్ కూడా మనకు కొన్ని తెప్పిస్తున్నారు కొందరు, అది వాళ్ళు ఎస్ రాయండి సార్. వెదర్ ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ అవైలబుల్? సో మనకు ప్లే గ్రౌండ్ ఉందా, పాఠశాల ఆవరణ లోపల మనకు స్థలం ఉంటే ఎస్. నెక్స్ట్ వెదర్ ప్లే గ్రౌండ్ లెవెలింగ్ రిక్వైర్డ్, ఇది మనం లెవెలింగ్ అవసరం అంటే అది రాస్తాము. ఇఫ్ నో, వెదర్ స్కూల్ హ్యాస్ మేడ్ అడిక్వేట్ అరేంజ్మెంట్స్ ఫర్ చిల్డ్రన్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్ అండ్ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్? సో ఇన్ ద అడ్జాయినింగ్ ప్లే గ్రౌండ్ మున్సిపల్, మనకు స్కూల్ గ్రౌండ్ లేకపోతే మనం ఎక్కడైనా పిల్లలకు ఆడిపిస్తుంటే దాని వివరాలు రాస్తాము. 2.1.14, వెదర్ మెడికల్ చెకప్ స్టూడెంట్స్ వాజ్ కండక్టెడ్ ఇన్ లాస్ట్ అకాడమిక్ ఇయర్, అంటే 2019-20లో మన పాఠశాల లోపల ఏమైనా మెడికల్ చెకప్స్ అయితే దయచేసి ఆ వివరాలు ఇక్కడ రాయండి. అందుకే వాళ్ళు దయచేసి ఎవరైనా మెడికల్ స్టాఫ్ వస్తే కంపల్సరీగా విజిటింగ్ రిజిస్టర్లో రాయించండి. అయితే ఇటువంటి సందర్భాల్లో మనం ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ ఎస్ అయితే దాని వివరాలు రాయాలి. డివామింగ్ ట్యాబ్లెట్స్ నాకు తెలిసి 1920లో మనం ఇవ్వలేదు అన్నట్టుగా నాకు గుర్తుంది, అది కొంచెం ప్రాబ్లం అయ్యి ఇవ్వలేదు అన్నట్టు గుర్తుంది. సో ప్లీజ్ గో అకార్డింగ్ టు యువర్ రికార్డ్స్, యువర్ మెమరీ. సి, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కనుక మన పాఠశాలలో పిల్లలకి ఇస్తా ఉంటే అది రాస్తాము. నెక్స్ట్ వెదర్ ర్యాంప్ ఫర్ డిజేబుల్ చిల్డ్రన్ టు యాక్సెస్ స్కూల్ బిల్డింగ్ ఎగ్జిస్ట్? చాలా మొదటి స్కూల్లో ఉంది, రాస్తాము. ఇఫ్ ఎస్, వెదర్ హ్యాండ్రైల్స్ ఫర్ ర్యాంప్ ఈజ్ అవైలబుల్? సో ఇది కూడా ఇంపార్టెంట్, ర్యాంప్ ఉంటుంది, హ్యాండ్రైల్ ఇరిగిపోయి ఉంటుంది, అటువంటిప్పుడు మనం నో పెడతాము. వెదర్ స్కూల్ హ్యాస్ స్పెషల్ ఎడ్యుకేటర్, మనకి ప్రతి మండలానికి ఒక ఐఆర్పి ఉన్నారు. సో దయచేసి అది ఎస్ అండ్ ఎట్ క్లస్టర్ లెవెల్ మనం చూస్ చేసుకోవాలి. ఎట్ క్లస్టర్ లెవెల్ ఇక్కడ వీళ్ళు చెప్పండి. ఓకే సారీ సారీ, ఇది క్లస్టర్ లెవెల్ ఉంది, మనకి మండల్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇది నోనే వస్తుంది. నెక్స్ట్ వెదర్ కిచెన్ గార్డెన్ ఈజ్ అవైలబుల్ ఇన్ స్కూల్? సార్ అది మనం మెయింటైన్ చేస్తుంటే రాస్తాం సార్. డస్ ద స్కూల్ హ్యావ్ డస్ట్బిన్ ఫర్ కలెక్షన్ ఆఫ్ వేస్ట్? ఎస్, చాలా మట్టుకు మనకు ఉన్నాయి డస్ట్బిన్స్, ఈవెన్ మనకి ఎన్జిసి నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఈచ్ క్లాస్ ఆ వివరాలు రాయండి. సో టాయిలెట్లో డస్ట్బిన్ ఉందా, కిచెన్లో డస్ట్బిన్ ఉందా, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ హోమ్ ఫర్నిచర్ ఈజ్ అవైలబుల్?
సప్లైడ్ బై గవర్నమెంట్. సో ఈ వివరాలు ఎంతమంది పిల్లలకు మనకు ఉందనేటువంటిది రాయండి. బెంచ్ యొక్క మనకి డెస్క్ సైజ్ను బట్టి నంబర్ ఆఫ్ డార్మిటరీ రూమ్స్ అవైలబుల్, ఇది రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి వస్తుందండి, ఇది మనకేం రాదు. నంబర్ ఆఫ్ డార్మిటరీ రూమ్స్ రిక్వైర్డ్, అవైలబిలిటీ ఆఫ్ సంప్, సో ఇది కూడా మ్యాక్సిమం రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళకి సంప్ అనేటువంటిది ఉంటుంది, ఉంటే రాస్తారు. అవైలబిలిటీ ఆఫ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ విత్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, సో ఇది అన్ని స్కూల్స్కి వర్తిస్తుంది, ఎస్ అయితే ఎస్, నో అయితేనో. నంబర్ ఆఫ్ ఫ్యాన్స్, నంబర్ ఆఫ్ ఫ్యాన్స్ రిక్వైర్డ్, అవైలబిలిటీ ఆఫ్ డైనింగ్ హాల్, అవైలబిలిటీ ఆఫ్ ఎంట్రన్స్ గేట్, మనకి గేటు కనుక ఉంటే అది రాస్తాము. పవర్ బ్యాకప్ ఫెసిలిటీ, సో మనకి కొంచెం కాంప్లెక్స్ ఉన్నటువంటి స్కూల్ లోపల ఇన్వర్టర్ బ్యాటరీ ఉండడం ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఉంటాయి, సో అది రాయండి. టెలివిజన్ ఉందా, సో కొందరు ఉంది కానీ పనిచేయట్లేదు, 3 పెడతాం. రేడియో, సౌండ్ సిస్టమ్, డిజిటల్ క్లాస్ రూమ్స్, సో 1 టీవీ విత్ ROT, ఇవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సార్. మ్యాక్సిమం మన గవర్నమెంట్ స్కూల్లో, హై స్కూల్స్ లోపల ఇవి ఉన్నాయి. వెదర్ స్పోర్ట్స్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ ద స్కూల్, టోటల్ ల్యాండ్ అవైలబుల్ ఇన్ స్క్వేర్ మీటర్స్, సో మన పాఠశాల యొక్క ఏరియా వైశాల్యము మన స్క్వేర్ మీటర్స్లో రాయాలి. ఇదంతా హెడ్మాస్టర్ దగ్గర ఉంటుంది. నంబర్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ అవైలబుల్, మన పాఠశాల లోపల ఎన్నున్నది రాస్తాము. నంబర్ ఆఫ్ బయోమెట్రిక్ డివైస్ అవైలబుల్, ఇది కూడా నాకు తెలిసి రెసిడెన్షియల్ అటువంటి వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర జెడ్పీ స్కూల్స్లో ఇది లేదు, ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. స్టేటస్ ఆఫ్ మిడ్ డే మీల్, సో ఇది ప్రైవేట్ స్కూల్స్ అటువంటి వాళ్ళ అట్లా కనుక అయితే నాట్ అప్లికేబుల్, నాట్ ప్రొవైడ్, ఏది వర్తిస్తే మనకు అది చూడండి సార్. సో నెక్స్ట్ వెదర్ స్కూల్ కవర్డ్ అండర్ ట్విన్నింగ్ కేజీ, ఒకటి మనం పిల్లలకి అదే వాళ్ళని తీసుకెళ్ళి హై స్కూల్ అట్లా మనం వేరే పిల్లలకు మనం వేరే స్కూల్స్ అట్లా తీసుకెళ్ళి చూపిస్తాం కదా, అదేమన్నా ఉంటే రాయండి. వెదర్ స్కూల్ కవర్డ్ అండర్ CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంది పాఠశాల అరవిందో వాళ్ళు ఎవరైనా తీసుకున్నారు, క్లాస్ రూమ్స్ అంతా కట్టించారు అక్కడ, అట్లేదన్నా ఉంటే మనకి ఎవరైనా కార్పొరేట్స్ మన పాఠశాలకి టేకప్ చేసుకుంటే అది రాయండి, నేను వాళ్ళ వివరాలు రాయండి. ఓకే ఓకే, యా ఎవరైనా డోనర్స్ ఇస్తే కూడా రాయండి వివరాలు అక్కడ. వెదర్ స్కూల్ ఈజ్ హ్యావింగ్ బ్యాండ్ సెట్, సో మన స్కూల్ లోపల బ్యాండ్ మనం 15 ఆగస్టుకి వాడతాం కాబట్టి అది ఉంటే రాయండి. వెదర్ స్కూల్ టీచర్స్ ఫోటోస్ డిస్ప్లేడ్ ఇన్ సివిల్ లిస్ట్, ఇది మనం చేస్తున్నాము. వెదర్ ఎనీ స్కూల్ ఈజ్ రన్నింగ్ ఇన్ సేమ్ ప్రెమిసెస్, ఒకవేళ మనకి ప్రైమరీ హై స్కూల్ ఒకే క్యాంపస్లో కనుక ఉంటే అటువంటిది ఇక్కడ రాయండి. సో అక్కడ స్కూల్ కోడ్ ఇదేం సార్, ఇది స్కూల్ కోడ్ 1. ఓకే సార్, ఎన్ని స్కూల్స్ ఉంటే మనం అన్ని అది రాస్తాం, అందులో మూడు స్కూల్ ఒకే ప్రెమిసెస్ ఉంటే 3 రాస్తాము. నెక్స్ట్ 2.2, ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్, డస్ ద స్కూల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఫెసిలిటీస్, ఏంటంటే సపరేట్ రూమ్ ఫర్ అసిస్టెంట్ హెడ్ టీచర్ వైస్ ప్రిన్సిపల్, సో ఇది ప్రభుత్వ పాఠశాల లోపల అంత తక్కువ ఇది మనకి, మనకి ఎందుకంటే అసిస్టెంట్ హెడ్ టీచర్ అనేది ఏమి ఉండరు, వైస్ ప్రిన్సిపల్ మనకు ఈ గ్రూప్ సోషల్ వాళ్ళు ఉంటారు. సపరేట్ కామన్ రూమ్ ఫర్ గర్ల్స్, సో గర్ల్స్ వెయిటింగ్ రూమ్ అట్లా ఏదైనా ఉంటే మనం ఇది రాస్తాము, కొంచెం కాలేజ్ లెవెల్లో ఇది ఉండొచ్చు. స్టాఫ్ రూమ్ ఫర్ టీచర్స్, సో మనకి సపరేట్గా స్టాఫ్ రూమ్ టీచర్స్కి ఉంటే అది రాస్తాము, లేదా హెడ్ మాస్టర్ రూమ్లోనే మనం పక్కకుంటున్నామంటే అది హెడ్ మాస్టర్ రూమ్లో కవర్ అయింది కాబట్టి మళ్ళీ దాన్ని స్టాఫ్ రూమ్ అని రాయాల్సిన అవసరం లేదు, నో రాస్తాం. కోకరికులర్ యాక్టివిటీ రూమ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రూమ్ ఏదైనా ఉంటే అది రాయండి. స్టాఫ్ క్వార్టర్స్, సో ఇది కూడా మనకి రెసిడెన్షియల్ స్కూల్ అటువంటి వాటికి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబొరేటరీ ఫర్ సెకండరీ సెక్షన్స్ ఓన్లీ, ఒకవేళ మనకు ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అటువంటి కనుక మనకు అన్ని అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించి ఉంటే అది ఎస్ పెడతారు, లేకపోతే లేదు. లైబ్రరీ రూము, కంప్యూటర్ రూము, సారీ టింకరింగ్ ల్యాబ్ అని సపరేట్ ఇవ్వడం జరిగింది, దయచేసి ఎఫ్ లోపల రాయకండి, అది టింకరింగ్ ల్యాబ్ ఈ సెక్షన్లోనే మనకు రాయాలి. నెక్స్ట్ 2.2.3, డస్ ద స్కూల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఎక్విప్మెంట్, సో మనకేం ఎక్విప్మెంట్ ఉన్నాయని చూడండి సార్. ఇక్కడ ఆడియో విజువల్ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సైన్స్ కిట్, మ్యాథ్స్ కిట్, బయోమెట్రిక్ డివైస్, మనకు కొన్ని సప్లై చేయడం జరిగింది కిట్స్, RMSA ఉన్నప్పుడు కూడా మనకు కొన్ని కిట్స్ తీసుకోవడం జరిగింది, అదేమన్నా ఉంటే రాయండి.
సో అక్కడ కింద వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్ విచ్ కంప్యూటర్ ల్యాబ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ ICT, కాల్ బోత్ నన్. సో ఇది మనకు ఐసీటీ కింద కనుక మనకు పాఠశాల లోపల కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది చూడండి. కాల్ కింద కూడా మనకు కొన్ని ఉన్నాయి, సరే ఫంక్షన్ అవుతలేవు అదే వేరే విషయం అనుకోండి, కానీ ఉన్న సెలెక్ట్ అయితే మాత్రం వివరాలు రాయండి. ఇఫ్ ICT ల్యాబ్ ఈజ్ అవైలబుల్ ఇయర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, సో ఏ ఇయర్ నుంచి మనకు ఉందనేటువంటిది రాయండి. వెదర్ ద ICT ల్యాబ్ ఈజ్ ఫంక్షనల్ ఆర్ నాట్, ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత పరిస్థితి మనం రాస్తాము. విచ్ మోడల్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్కూల్, సో ఇది కొంచెం నాకు కూడా తెలియదండి, మీకు ఐడియా ఉంటే ఎక్కడైతే ICT ఉందో ప్రభుత్వ పాఠశాల లోపల. సో బూట్ మోడల్ 1, బూట్ మోడల్ 2, అదర్స్ 3, ఏది ఉంటే అది రాయండి సార్. టైప్ ఆఫ్ ICT ఇన్స్ట్రక్టర్ ఇన్ ద స్కూల్ ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ నాట్ అవైలబుల్. డస్ ద స్కూల్ హ్యావ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ల్యాప్టాప్ ట్యాబ్లెట్స్, సో ఇది ప్రైవేట్ వాళ్ళకు ఇవన్నీ ఎక్కువ మట్టుకు ఉంటాయి. డెస్క్టాప్ కంప్యూటర్స్, పీసీస్ విత్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ లెర్నింగ్ డివైజెస్ కేఎన్ మన పాఠశాల లోపల ఉన్నాయి చాలా మట్టుకు. సో డెస్క్టాప్ కంప్యూటర్స్ కూడా కొన్ని ఉన్నాయి మన పాఠశాల లోపల. డిజిటల్ బోర్డ్ విత్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ సొల్యూషన్స్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, సో నాకు తెలిసి మన దగ్గర డిజిటల్ బోర్డ్స్ అనేటువంటివి లేవు. ఇవి ఉన్నాయి, స్క్రీన్స్ ఉన్నాయి కానీ డిజిటల్ బోర్డ్స్ లేవు. సర్వర్, ప్రొజెక్టర్స్ ఉన్నాయి మన దగ్గర, ఎల్సీడీ, ఎల్ఈడి, ప్లాస్మా స్క్రీన్, సో ఏది ఉంటుంది రాయండి సార్. ప్రింటర్, స్కానర్, సో ప్రింటర్ కమ్ స్కానర్ ఉంటే కూడా దయచేసి రెండిట్లో చేసి పెట్టండి. వెబ్ కెమెరా, జనరేటర్, సో ఇంటర్నెట్ ఫెసిలిటీ, డిష్ టీవీ, సారీ డిటిహెచ్ టీవీ, ఈ కాంటెంట్ అండ్ డిజిటల్ రీసోర్సెస్ ఫర్ 1 to 12 క్లాసెస్. సో మనకి సిస్టంలో కనుక మనం నిక్షిప్తం చేయబడి ఉంటే ఈ కాంటెంట్ గిట్లా అది ఎస్ పెట్టండి. ఎక్కువ మట్టి కొంచెం ప్రైవేట్ స్కూల్స్ వాడుతున్నారు. అసిస్టివ్ టెక్ బేస్డ్ సొల్యూషన్ ఫర్ CWSN, సో మనకి CWSN పిల్లల గురించి కూడా మన దగ్గర అయితే ఏం లేవు, ప్రైవేట్లో కానీ లేదా స్పెషల్ స్కూల్స్ వాటి కోసం ఉన్న వాటిలో ఉంటే రాస్తారు వాళ్ళు. నెక్స్ట్ కంప్యూటర్ ల్యాబ్, ఇఫ్ ఎస్ వెదర్ సపరేట్ రూమ్ ఈజ్ అవైలబుల్. కంప్యూటర్ ల్యాబ్ మనకు ఉంటే అది ఏమన్నా సపరేట్ రూమ్ ఉందా అనేది అడుగుతున్నారు, వివరాలు రాయండి. వెదర్ ICT బేస్డ్ టూల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ టీచింగ్, సో మనం పాఠశాల లోపల ICT కనుక యూజ్ చేస్తే టీచింగ్కి అది రాస్తాము, సో ఎన్ని గంటలు అనేటువంటిది రాస్తాము. టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ మనకి ఇందు లోపల ఉన్నాయి, దయచేసి 2021లో, నాట్ నౌ, 2021లో ఈ ఉపాధ్యాయులు మన పాఠశాలలో ఉంటే అలాగే ఉంచండి, లేకపోతే రౌండ్ ఆఫ్ చేయండి, ఎవరైనా పేరు లేకపోతే ఎంట్రీ చేయండి. యా, టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి ఇది మనకు తీసుకోబడుతుంది. క్యాడర్ శ్రీకాంత్ ఇప్పుడు ఓకే. సో మనకి కొంచెం చెప్పినది వాయిస్ వినబడలేదండి. టీచర్స్ కనుక మనకి మనం ఏదైతే టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఎంటర్ చేసామో అదే మనకు వస్తుంది. సో అది లాస్ట్ ఇయర్ టీచర్ డీటెయిల్స్ని బట్టి, మీరు లాస్ట్ ఇయర్ టీచర్ డీటెయిల్స్ను మీ పాఠశాల పనిచేసినట్టు ఉపాధ్యాయుల వివరాలను బట్టి అది ఒకసారి సరి చూసుకోండి. ఏమైనా అడిషన్స్ ఆర్ డిలీషన్స్ ఉంటే చేయండి, అక్కడ సరిపోకపోతే నెక్స్ట్ వేరే పేజ్లో రాసి అదే ఫార్మాట్లో అటాచ్ చేయండి. నెక్స్ట్ క్యాడర్ స్ట్రెంత్ ఫర్ టీచింగ్ స్టాఫ్, ఇది కూడా మనకి స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది, కాబట్టి కరెక్ట్ మనం అక్కడ ఎంట్రీ చేస్తే ఇక్కడ ఇందులో కరెక్ట్గా అనేది వస్తుంది. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మీరు కరెక్షన్స్ చేస్తారు. నెక్స్ట్ క్యాడర్ స్ట్రెంత్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్, సో ఇక్కడ సాంక్షన్, పొజిషన్, అవుట్సోర్సింగ్ అది ఏముంది అనేటువంటిది మనం రాస్తాం వివరాలు. కాంట్రాక్టా, అవుట్సోర్స్డా, పర్సనల్ పొజిషన్స్ ఏమైనా ఉంటే ఆ వివరాలు రాస్తాం మనం. సో ఇక్కడన్నీ మన వివరాలు ఉన్నాయి, దాన్ని బట్టి మనం రాస్తాము. ఇంక్లూడింగ్ CRP వివరాలు కూడా అందులో ఉన్నాయి సార్, ఇది కూడా మిస్ చేయకూడదు మనకి. నెక్స్ట్ 4.1, ఎన్రోల్మెంట్ ఇన్ కరెంట్ అకాడమిక్ సెషన్ బై మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్.
సో ఇది కూడా మనకు స్కూల్ ఇన్ఫర్మేషన్ సారీ మన ఐఎస్ఎంఎస్ నుంచి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మనం అక్కడ కరెక్ట్ గా ఎంట్రీ చేస్తే ఇక్కడ కరెక్ట్ గా వస్తుంది. అయితే కొన్ని స్కూల్స్ మీడియంస్ రెండు ఉన్నాయి కానీ ఈ చైల్డ్ ఇన్ఫోలో మీడియం అనేది ఎనేబుల్ కాలేదు అని చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళకి మాత్రం సింగిల్ మీడియం అని చూపిస్తుంది. మీరు దాన్ని మళ్ళీ ఒకసారి కరెక్షన్ మీరు చేసుకోండి. సో ఇక్కడ నుంచి ఏదైతే వివరాలు ఉంటాయో సార్ ఇవన్నీ కూడా మనము ఒకసారి ఐఎస్ఎంఎస్ లో కరెక్ట్ వివరాలు విద్యార్థులు ఎంట్రీ చేస్తే మనం ఇక్కడ ఎక్కువ కరెక్షన్స్ అనేటువంటి మనకు ఉండవు. సో దీన్ని బట్టి మనం ఐఎస్ఎంఎస్ లో డేటా కరెక్ట్ గా ఎంట్రీ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. ఎంట్రీ చేసినటువంటి డేటాని స్కూల్ ఎయిడ్స్ మళ్ళీ ఒకసారి సరి చూసుకోవడం అనేటువంటిది ఎవరు ఎంట్రీ చేసినా సరే సరి చూసుకోవడం అనేది ఎంత అవసరం అనేది మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ ఇది మనం మీడియం వైజ్ ఇవన్నీ మనం క్లియర్ గా రాస్తాము. ఇక్కడ తెలుగు మీడియం ఉంది కాబట్టి వాళ్ళు ఒకటే రాశారు, మిగతా అంతా 98 నాట్ అప్లికేబుల్ రాశారు. సో మళ్ళీ టోటల్ ఇవన్నీ చూసుకుంటాం మనము. సో ఇది ఫస్ట్ టెన్త్ క్లాస్ ఉంది పాఠశాలలో కాబట్టి టెన్త్ వరకు వాళ్ళు వేశారు. స్టూడెంట్ డీటెయిల్స్ ఇన్ కరెంట్ అకాడమిక్ సెషన్, సో ఇది ఒకటి మనకు కొత్తగా వచ్చినటువంటిది. మనకి ఇంతవరకు టీచర్స్ డీటెయిల్స్ చూపించారు కానీ స్టూడెంట్ డీటెయిల్స్ చూపించలేదు. ఇప్పుడు మొత్తం 2021 లో మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలన్నీ ఉన్నాయండి. అంటే 2021 లో ఏదైతే మనకు 1920 నుంచి వెబ్సైట్ లో షిఫ్ట్ అయ్యి పిల్లలందరూ పైతరకు ప్రమోట్ అయ్యారో వాళ్ళందరి వివరాలు ఇందులో ఉన్నాయి. సో మనం కొంచెం ఒక్కోసారి ఇందులో టీసీ ఇష్యూ చేసిన వివరాలు కూడా కనబడవచ్చు. అటువంటి వాళ్ళు ఏమన్నా ఉంటే మీరు రౌండ్ అప్ చేయండి. అంటే 2021 లో మీ ఆ విద్యార్థి మీ పాఠశాలలో చదవకపోతే రౌండ్ అప్ చేయండి. తర్వాత విద్యార్థుల పేర్లు లేకపోతే ఇన్సర్ట్ అక్కడ మీరు వివరాలు రాయండి వాళ్ళవి. ఓకే, సో ఇక్కడ మొత్తం మనకి స్టూడెంట్ డీటెయిల్స్ వాళ్ళ స్టూడెంట్ ఐడితో పాటు మిగతా వాళ్ళ వివరాలన్నీ కూడా జెండర్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి క్యాస్ట్తో సహా. సో అవన్నీ కరెక్ట్ ఉన్నాయి లేదా చూసుకోవాలి, లేకపోతే సరి చేయాలి వెబ్సైట్లో కూడా. నెక్స్ట్ సో మొత్తం ఇది నేను ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఏంటంటే ప్రజెంట్ క్లాస్ ప్రీవియస్ క్లాస్ సేమ్ కనబడుతున్నాయి మాకు. అంటే అది రిపీటర్ కిందికి వస్తే దయచేసి చూసుకోవాలి ఒకసారి. ప్రజెంట్ క్లాస్ ప్రీవియస్ క్లాస్ కనుక సేమ్ ఉంటాయి, ఆ వివరాలు కరెక్ట్ ఉన్నాయో చూసుకోవాలి. ఎందుకంటే మనం మాక్సిమం రిపీటర్ మనకి రిపీటర్ అనేటువంటిది ఉండకూడదు. నెక్స్ట్ జెండర్ కూడా కరెక్ట్ ఉండలేదు చూసుకోండి, మీడియం చూసుకోండి. అట్లాగే సెక్షన్ కూడా మన పాఠశాల లోపల ఒకటే సెక్షన్ ఉందనుకోండి, ఏ మాత్రమే ఉంటుంది, ఎక్కడ బి కనబడదు. బి కనబడదు అంటే అక్కడ మనం ఏదో అక్కడ ఎంట్రీ వెబ్సైట్ లోపల రాంగ్ చేసినట్టు, అటువంటిది కరెక్షన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇది మొత్తం ఎంతమంది పేర్లు ఉన్నాయో అంతవరకు జస్ట్ మనం స్క్రోల్ డౌన్ చేస్తాము. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, ఓకే సార్, ఇన్సెంటివ్స్ అండ్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు చిల్డ్రన్ ఫర్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఓన్లీ నాట్ ఫర్ ద ప్రైవేట్. ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు చిల్డ్రన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే 1920కి సంబంధించిన డేటా మనం ఇక్కడ రాస్తాం. సో ప్రైమరీ గ్రేడ్ ఒకవేళ మీకు అప్లికేబుల్ ప్రైమరీ గ్రేడ్ అయితే ప్రైమరీ 5.2 చూడండి, 6 and 8 ఉంది అది. నెక్స్ట్ 5.3 చూడండి, అది సిడబ్ల్యూఎస్ఎన్ వాళ్ళకు ఉంది. సో అంటే మనకి ఇది 8th క్లాస్ వరకే మనం ఫెసిలిటీస్ ఏమైనా ఇచ్చామనేటువంటి క్యాప్చర్ చేస్తున్నాం. మళ్ళీ 5.11, సో 5.1 చూడండి సార్, 2019-20లో మనం పిల్లలకు ఇచ్చినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. అందులో ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ టు రీచ్ స్కూల్, సారీ ఎస్కార్ట్ అలవెన్స్ ఏమైనా ఇస్తే అది, బైసికిల్, హెల్త్ కిట్స్ ఏవేమైనా మనం పాఠశాలలో ఇస్తే నాకు తెలిసి 1920 కొంచెం హెల్త్ కిట్స్ ఇచ్చినట్టున్నాం మనము. ఆ వివరాలు ఇక్కడ మళ్ళీ కేటగిరీ వైజ్ రాయండి, జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, టోటల్. మళ్ళీ వీటిలోంచి మైనారిటీ అంటే ఆల్రెడీ ఓబీసీలో వచ్చి ఉంటారు వాళ్ళు ఇందులో, మళ్ళీ ఇక్కడ అది సపరేట్గా రాయండి, ముస్లిం మైనారిటీ, అదర్ మైనారిటీ గ్రూప్స్ ఏదైనా ఉంటే. నెక్స్ట్ 5.2 సేమ్ కాకపోతే 6-8 క్లాస్ వాళ్ళకి. 5.3 సిడబ్ల్యూఎస్ఎన్ వాళ్ళకి మన పాఠశాలలో ఎవరైనా ఉంటే ఎన్రోల్ అయి ఉంటే వాళ్ళకి ఏమన్నా
ఫెసిలిటీస్ కనుక మనకు వస్తే అది రాయండి. బ్రెయిలీ బుక్ ఇది బ్రెయిలీ కిట్, బ్లైండ్ పీపుల్కి లో విజన్ కిట్, సో చూసుకోండి సార్. అది బ్రేసెస్, క్రచెస్ ఇవన్నీ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి. ఎస్కార్ట్ స్టైపండ్ వాళ్ళకేమో డబ్బులు వస్తాయి కూడా, ఎస్కార్ట్ అలవెన్స్ వస్తే కూడా అది మనం రాస్తాము. నెక్స్ట్ నంబర్ 6, యాన్యువల్ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్. సో యాన్యువల్ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఫర్ గ్రేడ్ 5. సో ప్రాథమిక పాఠశాలలో అయితే 5th class 2019-20 చదివినటువంటి విద్యార్థుల యొక్క ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇందులో మనం రాస్తాం, ఎంట్రీ చేస్తాం. యాన్యువల్ ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఫర్ గ్రేడ్ 7th and 8th. ఒకవేళ మన యూపీఎస్ పాఠశాల కావచ్చు, హై స్కూల్ కావచ్చు, మన హై స్కూల్ అయితే మన 10th వరకు ఉంటుంది. సో 7th వరకు మనకు హయ్యర్ క్లాస్ అనేది 7th ఉంటే 7th వివరాలు ఇక్కడ రాస్తాము, 8th వరకు ఉంటే 8th వివరాలు రాస్తాము. మనకి హై స్కూల్లో 10th వరకు ఉంటుంది, అయినప్పటికీ మనం 8th విద్యార్థుల వివరాలు రాస్తాము 2019-20 విద్యార్థులకి. నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్, రిజల్ట్స్ ఆఫ్ గ్రేడ్ 10. సో ఇది సెకండరీ స్కూల్స్ వాళ్ళకి ఇది వర్తిస్తుంది. సో మనకి ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు అనేటువంటిది 19-20 లోపల మనకు తెలిసిందే అందరూ పాస్ అయ్యారు, అదర్ దాన్ రెగ్యులర్ స్టూడెంట్స్. సో మనకి ఇది ఏముండదు కదా సార్, మనకి ప్రైవేట్ ఏం లేదు కదా, ఓపెన్ స్కూల్. యా, ఒకవేళ ఓపెన్ స్కూల్ సెంటర్ కనుక ఉంటే ఆ వివరాలు ఇందులో రాయండి. రెగ్యులర్గా మన పాఠశాలలో చదవకుండా ఇంకేమన్నా మీన్స్ ద్వారా వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్ కనుక రాసి పాస్ అయితే. 7.2, నంబర్ ఆఫ్ రెగ్యులర్ స్టూడెంట్స్ పాస్డ్ క్వాలిఫైడ్ ద సెకండరీ స్కూల్ బోర్డ్ ఎగ్జామినేషన్ బై రేంజ్ ఆఫ్ మార్క్స్. సో ఇది విద్యార్థుల యొక్క మార్కులను బట్టి అన్నాడు. మనకేమది గ్రేడింగ్ సిస్టమ్ ఉంది, ఏ కేసా కదా మనకి ఇప్పుడు గ్రేడింగ్ ఉంది కదా, ఇక్కడేమో లెస్ దాన్ 40% ఇట్లా ఇచ్చాడు. సార్ మన మన సబ్జెక్ట్ వైజ్ జీపీఏ ఉంటుంది కదా, దాన్ని బట్టి రాయండి. సో ఓవరాల్ జీపీఏ, సబ్జెక్ట్ వైజ్ జీపీఏ, ఓవరాల్ జీపీఏ 8.9 ఓవరాల్ రిజల్ట్ చూసుకో సార్. ఒక నిమిషం నోట్ చేస్తున్నా. సో మనకి సరే లాస్ట్ మనకి 19-20 అంటే మనం ఇచ్చినటువంటి గ్రేడింగ్ను బట్టి విద్యార్థులు పాస్ అయ్యారు కాబట్టి ఈ లెస్ దాన్ 40%, 40-60%, 60-80%, గ్రేటర్ దాన్ 80% మనకు వేసే అవకాశం ఉంది కరెక్ట్ విలువలు. లేకపోతే ఇక్కడ ఉన్న సమాచారం ఏంటంటే గ్రేడ్ పాయింట్ను బట్టి మనం ఇందులో వేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ పాయింట్ 6 ఉందనుకోండి, అది 6 అబోవ్ కిందకి మనకు వస్తుంది, 60-80 మధ్యలో వస్తుంది. సో అట్లా మనం క్లాసిఫై చేసుకుందాం. నెక్స్ట్ 7.3, నంబర్ ఆఫ్ అదర్ దాన్ రెగ్యులర్ స్టూడెంట్స్ పాస్డ్ క్వాలిఫైడ్ ది సెకండరీ స్కూల్ బోర్డ్ ఎగ్జామినేషన్ బై రేంజ్ ఆఫ్ మార్క్స్. సో ఇది కూడా ఓపెన్ స్కూల్ ఉన్నటువంటి సెంటర్ సంబంధించింది. నెక్స్ట్ 8th పాయింట్ నెంబర్ 8, రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. మన పాఠశాలకు వచ్చినటువంటి గ్రాంట్స్ వివరాలు ఏ ఏ పద్ధతి కింద వచ్చాయో ఆ పద్ధతి కింద మనం రాస్తాము, ఖర్చు ఎంత చేసాము రాస్తాము. సో ఇది కూడా 19-20 సంబంధించింది. ఆల్రెడీ మనం అన్ని క్యాష్ బుక్స్ అన్ని కంప్లీట్ చేసి ఉన్నాము, వాటి ప్రకారం క్యాష్ బుక్ ప్రకారంగా ఇక్కడ వివరాలను రాయండి. 8.2, ఫైనాన్షియల్ అసిస్టెంట్ రిసీవ్డ్ బై ద స్కూల్. సో మనకేమన్నా డొనేషన్స్ కనుక వస్తే ఈ గ్రాంట్స్ కాకుండా ఆ వివరాలు ఇక్కడ రాయండి. దయచేసి ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ అంటే ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి ఇస్తున్నటువంటి ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ వాడితోని కన్ఫ్యూజ్ కాకూడదు. ఎన్జిఓస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, కమ్యూనిటీ, అదర్, ఇంకెవరైనా ఇస్తే. 8.3, స్కూల్ ఇస్ మెయింటైనింగ్ ఇన్వెంటరీ రిజిస్టర్ ఫర్ ద ఫాలోయింగ్. సో ఇదే జస్ట్ మినిట్ సార్ తెలుసుకుంటాను.
సార్ ఇది మనం పాఠశాలలో మెయింటైన్ ఈ ఐటమ్స్ సంబంధించి స్టాక్ రిజిస్టర్స్ ఏమైతే మెయింటైన్ చేస్తున్నామో అవి వాటి వివరాలు రాయండి మెయింటైన్ చేయాలి మనము నెక్స్ట్ 10 పిజిఏ అండ్ అదర్ ఇండికేటర్స్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ So PGA indicators, number of teachers with Aadhaar or whose unique ID is selected in any electronic database. So mana maximum mana ippudu deentlo entry chesinappudu child info mana check cheppandi. Aadhaar biometric. Okay. Number of teachers with Aadhaar or whose unique ID is selected in any electronic database. Sorry. Number of teachers with Aadhaar or whose unique ID is seeded in any electronic database. Biometric attendance. Or మనం దీంట్లో కూడా తీసుకున్నాం కూడా ఇప్పుడు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో కూడా మనం ఎలక్ట్రానిక్ డివైస్ కు సీడెడ్ ఓకే సో ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అంటున్నారు కాబట్టి ఎక్కడైతే ఈ బయోమెట్రిక్ డివైస్ గురించి డేటాబేస్ ఏమైనా వాళ్ళు తీసుకుంటే అది రాద్దాం సార్ ఇది Number of teachers, ఎంత మంది టీచర్స్ అనేటువంటిది whether the school has in place a system to capture student attendance electronically. సో ఇది కూడా అంతే సార్ పిల్లలది మనము బయోమెట్రిక్ అటెండెన్స్ ఏమైనా తీసుకుంటే అది సో ఇది 10.1.1.1.2 రిలేటెడ్ టు బయోమెట్రిక్ ఈ హాజరు బోల్ ఇది టీ హాజర్ అనేటువంటిది బయోమెట్రిక్ సంబంధించింది కాదనుకుంటాను సార్ అట్లాగే ఇక్కడ ఇది ఆయన టీ హాజర్ బోల్తారు దియా క్లియర్లీ ఏబిఏఎస్ టీ హాజర్ ఓకే సార్ టీ హాజర్ మనము ఇచ్చాము సో ఆ విద్యార్థుల సంఖ్య రాయండి యువర్ రైట్ సార్ థ్యాంక్ యూ whether the school has in place system to capture teacher attendance electronically so manam idi icham kabatti 1.3 aa vivaralu raayandi sir has school evaluation been completed shala siddhi complete chesaru maximum last year complete adi raayandi sir yes sir number 1 has school made improvement plans on the basis of evaluation so idi kuda shala siddhiki sambandhinchindi మనం లాస్ట్ చాలా సిద్ధి లోపల ఇంప్రూవ్మెంట్ ప్లాన్ రాసాము అది ఎస్ ఈజ్ ద స్కూల్ రిజిస్టర్ అండర్ పిఎఫ్ఎంఎస్ పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే పూరా సో ఇది కూడా ఎస్ సార్ ఒకసారి సంతోష్ ఎంఎస్ హ్యాండేజ్ చేయండి సంతోష్ ఎంఎస్ హ్యాండేజ్ చేయండి ఇది కూడా ఎస్ పెట్టండి సార్ ఓకే నెక్స్ట్ అదర్ ఇండికేటర్స్ వెదర్ ద స్కూల్ హ్యాస్ కన్స్టిట్యూటెడ్ యూత్ క్లబ్ సో ఇదన్నీ స్కూల్ స్పెసిఫిక్ సార్ whether the school has constituted eco club edu kuda cheyali manamu whether teacher identity cards are issued to all teachers in the school manaki inke process lo undi no school safety 11 status of implementation idu kuda anni manaki yes or no undi sir chusukoni manam adi yes or no pettam manamu whether the school disaster management plan has been developed 10.1.6 ikkada oka doubt adigaru 10.1.6 ఇది 10.1.6 ఫైనాన్స్ పోర్టల్లో మనం రిజిస్టర్ చేసాం అన్ని స్కూల్స్ మేబీ ఒక 2 ఇయర్స్ 2018లోనో 17లో చేసాం మనం సో అది అందుకని ఎస్ అని పెట్టాం నెక్స్ట్ వెదర్ ద స్కూల్ హ్యాస్ స్కూల్ సేఫ్టీలోకి వెళ్దాం సార్ 11 స్టేటస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ వెదర్ ద స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ హ్యాస్ బీన్ డెవలప్డ్ సో మనకి ఏదైనా ఈ స్కూల్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ కనుక మనం తయారు చేసుకుంటే మనకి దీనికి సంబంధించి కొన్ని ట్రైనింగ్స్ కూడా జరిగాయి
చేసుకోవాలి. యాక్చువల్ ప్రతి స్కూల్ చేసుకోవాలి. విపత్తులు వచ్చినప్పుడు మనం ఏ రకంగా పిల్లలకు హాని కాకుండా, పాఠశాలకు హాని కాకుండా, ఉపాధ్యాయులకు హాని కాకుండా చేసుకుంటామని ఒక ప్లాన్ అటువంటిది ఉండాలి. వెదర్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ హ్యాస్ బిన్ కండక్టెడ్. సో బిల్డింగ్ ఇది మనం మ్యాక్సిమం గవర్నమెంట్ ఏమో అంత ఉండదు సార్. ఇది ఈ బిల్డింగ్ సౌండ్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకోవాలి ఇంజనీర్ దగ్గర నుంచి. సో అవన్నీ చేస్తే ఎస్ లేకపోతే నో ఉన్న యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రాయండి సార్. వెదర్ నాన్ స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ హ్యాస్ బిన్ కండక్టెడ్. నెక్స్ట్ వెదర్ సిసిటీవీ కెమెరాస్, వెదర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, నోడల్ టీచర్ ఫర్ స్కూల్ సేఫ్టీ, వెదర్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అండర్ రెగ్యులర్ ట్రైనింగ్ ఇన్ స్కూల్ సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈస్ బీయింగ్ టాట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కరిక్యులం. ఇది 11.8 చూడండి సార్. మనకు కొన్ని ఉన్నాయి, మనం ఏంటంటే చాప్టర్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఇంగ్లీష్లో ఉందనుకుంటాను నేను, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇంగ్లీష్లో ఉంది ఒక చాప్టర్, మేబీ 8th వాళ్ళకు 9th వాళ్ళకి వరకు ఉంది. సో మనం కరిక్యులంలో అది ఇంక్లూడ్ చేశాము. వెదర్ స్కూల్ హ్యాస్ రిసీవ్డ్ గ్రాంట్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఫర్ గర్ల్స్. సో లాస్ట్ అకాడమిక్ ఇయర్ మనం ఇదంతా ఏం లేదు సార్, అంతకన్నా ముందు మనకు వచ్చినాయి కానీ 11.9 ఒకవేళ అయితే దాని వివరాలు 11.10 లేదా రెసిడెన్షియల్ వాళ్ళకి ఏమైనా వస్తే వాళ్ళు రాయండి. వెదర్ ద స్కూల్ హ్యాస్ డిస్ప్లేడ్ సేఫ్టీ గైడ్ లైన్స్ ఆన్ డిస్ప్లే బోర్డ్. సో ఇవేమైనా మనం స్కూల్లో మెయింటైన్ చేస్తే ఒక మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఎట్లా పిల్లలు వెళ్ళిపోవాలి జాగ్రత్త తీసుకుంటే మనం డిస్ప్లే చేస్తే, డిస్ప్లే కనుక మనం చేస్తే అది రాయండి సార్. ఇక్కడ మేడం ఈ సోషల్ సబ్జెక్ట్లో ఉందని చెప్పారు, మేబీ మేడం గుడ్. సో ఇంగ్లీష్లో కూడా ఉంది ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి, హామ్ రేడియో ఇవన్నీ ఉన్నాయి, సోషల్లో కూడా ఉంది అంటున్నారు. సో కరిక్యులంలో అది ఉన్నట్టే కాబట్టి ఎస్ అని రాయండి. 11.11 వెదర్ ఆల్ టీచర్స్ హ్యావ్ రిసీవ్డ్ గ్రాంట్ ఫర్ వర్కింగ్ యాజ్ ఫస్ట్ లెవెల్ కౌన్సిలర్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్. సో ఇక్కడ కొన్ని మనకు వివరాలు ఉన్నాయి, దీంట్లో ఎవరైనా మన టీచర్స్ ట్రైనింగ్ పొందితే అది 1 పెడదాం లేకపోతే 2. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, సెన్సిటైజేషన్ ఆఫ్ పేరెంట్స్, అవేర్నెస్ జనరేషన్ ఫర్ స్టూడెంట్స్ అండ్ కమ్యూనిటీ, ప్రొవిజన్ ఫర్ టేకింగ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ద స్టూడెంట్స్, సజెషన్స్ కంప్లైంట్ బాక్స్ ఇన్ ద స్కూల్స్, ప్రొవైడింగ్ కాపీస్ ఆఫ్ సేఫ్టీ గైడ్ లైన్స్ టు ద స్టూడెంట్స్. సో ఇటువంటి వాటిలో మనం ఏమన్నా ట్రైనింగ్ పొందితే అది రాయాలి సార్. కొంచెం ఇప్పుడు నిష్ఠా ట్రైనింగ్లో ఇల్లు కొన్ని విషయాలు కవర్ అయినాయని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్, సో ఇది సార్, నెక్స్ట్ మనకు డిక్లరేషన్స్ ఉన్నాయి. డిక్లరేషన్స్ మనకు ఉన్నాయి. ఎక్కడైతే మనకి కోడ్స్ ఇవ్వడం జరిగిందో ఇట్లా 1, 2 కంపల్సరీగా మీరు ఆ కోడ్స్ రాయండి. ఎక్కడైతే మనకు వర్బల్ అవసరం పడుతుందో అక్కడ వర్బల్ వర్డ్స్ రాయండి. సో కోడ్ ఉన్న దానికి కంపల్సరీగా కోడ్ యూజ్ చేయండి. సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ పేజ్ చూద్దాం సార్, డిక్లరేషన్ బై ది స్కూల్ హెడ్. నెక్స్ట్ వెరిఫికేషన్ బై ది సిఆర్సి. ఇందులో ఫస్ట్ సిఆర్పి వెరిఫై చేస్తాడు, నెక్స్ట్ క్లస్టర్ హెడ్ మాస్టర్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ చేస్తారు, ఆ తర్వాత మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెరిఫై చేస్తారు. సో మనకు కొంచెం పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎన్ని స్కూల్స్ వెరిఫై చేయాలి, ఎంఈఓ గారు ఎన్ని స్కూల్స్ చేయాలనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మనకి ఒక నిమిషం సార్. స్కూల్స్ మండల్ లెవెల్ మనకి ఎంఈఓ గారు వెరిఫై చేస్తారు, కాంప్లెక్స్ అన్ని పాఠశాలలు వెరిఫై, అన్ని పాఠశాల డేటాను వెరిఫై చేస్తారు. సో ఇంతటితోనే పూర్తయింది సార్. నాకు తెలిసినంత మట్టుకు కొంచెం హై స్కూల్ నాలెడ్జ్, నాకు హై స్కూల్ ఫామ్ నింపినటువంటి అనుభవం ఉంది, అయినప్పటికీ కొంచెం 1-10 కూడా చూశాను. ఇంకేమన్నా కొన్ని వివరాలు కరెక్ట్గా ఇవ్వలేకపోయినా తప్పుగా ఇచ్చినా ఇప్పుడు డౌట్ సెషన్ ఉంటుంది మనకి, ఆ డౌట్ సెషన్లో డౌట్స్ అడగండి. ఇక్కడ నాతో పాటు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తాజ్ సార్ ఉన్నారు, డిస్ట్రిక్ట్లో సీనియరు, మనకు మొదటి నుంచి డైసెస్ అంతా చూస్తున్నటువంటి వ్యక్తి. సో నాకు తెలిసిన నేను లేకపోతే సారు ఇద్దరం కలిసి మేము ఆన్సర్ చేస్తాము. డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, స్క్రీన్ షేరింగ్ ఆపండి సార్. ఉండ 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 డౌట్ అడుగుతా మనం చూడాల్సి వస్తుంది.
శ్రీకాంత్ హ్యాండ్ రైజ్ చేస్తే ఒక్క నిమిషం జర హ్యాండ్ రైజ్ చేస్తే ఇవ్వాల. అత్నూర కృష్ణ కుమార్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం మళ్ళీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్ చెప్పండి. ఇది ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంది కదా సార్, అది మొత్తము ఆ డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్స్ లో మేము లాస్ట్ టైం మొత్తం ఎడిట్ చేసినా గానీ చైల్డ్ ఇన్ఫోలో అవి ఎడిట్ కావట్లేదు సార్. ఆ స్పెల్లింగ్స్ మొత్తం తప్పులే ఉన్నాయి మొత్తం. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఆఫ్ స్టూడెంట్ లో ఉన్న స్పెల్లింగ్స్ కూడా మనం రౌండ్ అప్ చేసి కరెక్ట్ చేసి రాయాలా? ఇన్స్ట్రక్షన్ అయితే అలాగే ఇచ్చారు మేడం, కరెక్షన్ చేయాలి. ఎందుకంటే ఇది మొత్తం ప్రిన్సిపల్ కి ఇవ్వడం ఉద్దేశం అది కదా మేడం. అవును సార్, అది అంటే చాలా నేమ్స్ లో అయితే చాలా కరెక్షన్స్ ఉన్నాయి సార్. అది ఎవ్రీ టైం నేను లాస్ట్ టైం నేనే పర్సనల్ గా కూర్చుని మా స్కూల్లో అందరు పిల్లలవి ఎడిట్ చేశాను సెప్టెంబర్ లో. ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని కూడా కలెక్ట్ చేసినా గానీ ఆ ఎడిట్ అయినట్టు చూపించింది, కానీ ఇప్పుడు చూస్తే ప్రింటెడ్ దాంట్లో చూస్తే మళ్ళీ సేమ్ అన్ని మిస్టేక్స్ అలాగే ఉన్నాయి సార్ అవి. ఓకే మేడం. ఇది నేను కూడా ఏమనుకుంటున్నానంటే, మీరు ఎప్పుడు చేశారు అది, ఏ మంత్ లో చేశారు ఎడిటింగ్? లాస్ట్ ఇయర్ మన సెప్టెంబర్ లో చేశాను సార్ నేను. అది ఇది మొత్తం మీద ఆగస్ట్ కన్నా ముందు ఉన్నటువంటి డేటానే ఉన్నట్టుంది మేడం. అదే సార్, అదే నాకు కన్ఫ్యూజన్ అయ్యాను నేను. ఎందుకంటే నేను కూర్చొని నేను పర్సనల్ గా నేను మొత్తం 91 స్టూడెంట్స్ అందరిది నేనే చేశాను పర్సనల్ గా కూర్చొని ఒక్కొక్కటిది స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అన్ని కూడా. ఓకే. కానీ యాజ్ ఇట్ ఈస్ గా మిస్టేక్స్ అన్ని ఇప్పుడు అలాగే ఉన్నాయి. మరి ఇప్పుడు కరెక్షన్ చేయాలా అది ఎలా అనేది చూడాలి సార్. కరెక్షన్ చేయండి మేడం. మేము కూడా ఇప్పుడు స్టేట్ వాళ్ళతో సెషన్ జరిగినప్పుడు ఈ విషయం చెప్తాం. అదే సార్ చూడండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని నేమ్స్ లో చాలా చాలా మిస్టేక్స్ ఉంటాయి ఇప్పుడు అందరి దాంట్లో. ప్రైమరీ నుంచి హై స్కూల్ కి వచ్చినప్పుడు అంతా అది అది వస్తుంది సార్. అట్లా ప్రతిసారి అలాగే తప్పులు వస్తున్నాయి చాలా. ఓకే మేడం, థ్యాంక్ యూ. జి రమేష్, పిఎస్ అలీపూర్ సార్ మాట్లాడండి. సార్ నమస్కారం. నమస్కారం సార్. 1.19 లా సెక్షన్ లా కొద్ది క్లారిటీ ఇస్తారేమో. 1.19 అవును సార్. మళ్ళీ చెప్పండి సార్. 1.19 లో సెక్షన్స్ గురించి, ఒక పాఠశాలలో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం మూడు సెక్షన్స్ ఉంటాయి. ప్లస్ మళ్ళీ ఫస్ట్ తర్వాత 7th 8th లో సెక్షన్స్ ఉంటాయి కూడా. మరి దాన్ని ఎట్లా రాయాలి సెక్షన్స్ అనేది? ఓకే, అంటే మీడియం వైజ్ అంటున్నారా? అవును, మీడియం. ఒక పాఠశాలలో తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది, మళ్ళీ 7th క్లాస్ లో ఒక సెక్షన్ వైజ్ ఏబి అని ఉన్నాయి. అప్పుడు మరి 3+2 5 సెక్షన్స్ ఇవ్వమంటారా, లేదంటే ఒకటే సెక్షన్ ఇవ్వమంటారా? ఇప్పుడు తెలుగు మీడియంలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్? తెలుగు మీడియంలో 2 ఉన్నాయి. ఆ పాఠశాలలో ఉర్దూ మీడియం కూడా ఉంది మరియు ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది. మీ దగ్గర తెలుగు మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది. తెలుగు మీడియంలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 2 అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ తీసుకోండి, 2 ఉన్నాయి అనుకోండి. ఉర్దూ మీడియం లో ఎన్ని ఉన్నాయి? ఒకటి. సో ఫస్ట్ క్లాస్ లో మీరు 3 రాస్తారు. ఓకే ఓకే. తెలుగు మీడియం 2, ఉర్దూ మీడియం 1. ఓకే ఓకే సార్. సో నెక్స్ట్ నెక్స్ట్ ఖలీల్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. 6.2 లో యాన్యువల్ ఎగ్జామినేషన్ రిజల్ట్ ప్రీవియస్ ఇయర్ అన్నారు కదా, అక్కడ మాది హై స్కూల్, ఓన్లీ 8th క్లాస్ వేయాలనా, 8th క్లాస్ వరకు వేయాలనా? ఓన్లీ 8th క్లాస్. ఓన్లీ 8th క్లాస్. ఓన్లీ 8th క్లాస్. ఓకే ఓకే. అయ్యా 8th క్లాస్. సార్ ఒక నిమిషం. ఓకే సార్, చిన్న సబ్మిషన్. ప్రైమరీ వాళ్ళేమో 5th క్లాస్ రిజల్ట్ రాస్తారు, యూపీఎస్ వాళ్ళేమో 7th ఉంటే 7th, 8th ఉంటే 8th రాస్తారు.
హై స్కూల్ వాళ్ళు టెన్త్ రాస్తారు. హై స్కూల్ వాళ్ళు ఎయిత్ రిజల్ట్ రాయాల్సిన అవసరం లేదు. యూపీఎస్ వాళ్ళు ఫిఫ్త్ రిజల్ట్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ బసరాజ్ సార్, జైరాబాద్ హెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ చిరాగపల్లి. బసరాజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ అందరికి నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. సార్ రెండు అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, మా స్కూల్ డైలాపిలేటెడ్ కండిషన్ లో ఉంది. మేము ప్రైమరీ స్కూల్లో సెక్షన్స్ నడిపించుకుంటున్నాము. అవును. ఇప్పుడు డీటెయిల్స్ ఏమి ఇవ్వాలి? పాత స్కూల్ ఇవ్వాలా? ఇంతకుముందు విషయం మాట్లాడారు అనుకుంటాను. ఇలా మాట్లాడలేదు. నాతో మాట్లాడలేదా ఫోన్లో? లేదు. ఓకే, ఇప్పుడు మీ మీ స్కూల్ కండిషన్ బాగాలేదు కాబట్టి ప్రైమరీ స్కూల్లో నిర్వహిస్తున్నాను. ప్రైమరీ స్కూల్లో మీరు నిర్వహిస్తున్నారు? అవును. లాస్ట్ అకాడమిక్ ఇయర్ కూడా అక్కడే నిర్వహించాము. ఓకే. ఇప్పుడు పాత బిల్డింగ్ ఏరియాది చూపించాలా డైలాపిడేటెడ్ కండిషన్ అని, లేదా ప్రైమరీ స్కూల్లో ఉన్నాను కాబట్టి ప్రైమరీ స్కూల్ చూపించాలా? ప్రైమరీ స్కూల్ అనేటువంటి టెంపరీ అరేంజ్మెంట్ కాబట్టి అది లెక్కలేదు సార్. మీరు అదే రాయండి, మీ పాత స్కూల్ వివరాలు రాయండి. ఓకే సార్. ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే, మా స్టాఫ్ పర్టికులర్స్లలో మ్యాథమెటిక్స్ సార్ది రాలేదు. ఎంట్రీ చేయండి. అయితే ఆయన రిటైర్డ్, మరి పోస్ట్ వేకెంట్గా రావాలి కదా, అది కూడా లేదు ఇందులో. అందుకని సార్ జనవరి 21. ఓకే, కాబట్టి ఆయన ఇది రావాలి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన పేరు ఉండాలి ఇందులో. లేదు. ఓకే సార్, అది మనకి ఏంటంటే అకాడమిక్ ఎండింగ్ చూసుకున్నట్టున్నారు, ఆ రకంగా అందుకు రాకపోయి ఉంటారు సార్. జనవరిలో రిటైర్మెంట్ అయ్యారు కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐడి కోసం అప్డేట్ చేసుకోమన్నారు కదా, అప్పుడు ఆయన రిటైర్డ్ కాబట్టి ఆయన చేయలేదు. ఐడి అయితే ఐడి కోసం అప్డేట్ చేసాం కదా మనం స్టాఫ్ది. కన్ఫర్మేషన్? అవును, కన్ఫర్మేషన్ చేయమన్నాము. అది తీసుకున్నట్లు ఉన్నారు. ఇది మేబీ కావచ్చు, మరి కన్ఫర్మ్ అయినటువంటి వాళ్ళే మాత్రం ఇచ్చుంటారు. అందుకని ఆ లిస్ట్లో ఆ సార్ పేరు లేదు కాబట్టి రానట్లుంది. ఇప్పుడు నేను ఆ పేరు ఇంక్లూడ్ చేయమంటారా వద్దంటారా? అవసరం లేదు సార్. మరి నాకు క్యాడర్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కదా, క్యాడర్ స్ట్రెంత్ లో కూడా వేకెన్సీ పొజిషన్ కనిపించట్లేదు. వర్కింగ్ స్ట్రెంత్ తగ్గుతుంది సార్, మీ క్యాడర్ స్ట్రెంత్ తగ్గదు కదా. క్యాడర్ స్ట్రెంత్ లో కూడా పోస్ట్ లేదు కదా, చూపించలేదు. మ్యాథమెటిక్స్ లేనే లేదు, కనీసం వేకెన్సీ గానన్నా చూపించాలి కదా. మీరు చూపించండి సార్, మీరు సాంక్షన్ లో మీరు చూపించండి. ఓకే సార్, థాంక్యూ. స్వామి సార్, ఆకుల స్వామి అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. సరస్వతి శిశు మహర్ స్కూల్ హై స్కూల్ సార్, కులప్ గురు. ఓకే సార్, ఇక్కడ లాస్ట్ ఇయర్ 8 మెంబర్స్ తో న్యూ అడ్మిషన్ వచ్చింది సార్ మనకు. లాస్ట్ ఇయర్ అంటే అదే 2020 ఈ యూడెస్ ప్రకారం సార్. 2021 లో 8 అడ్మిషన్స్ వచ్చాయి. ఓకే, అయితే వాళ్ళు మేము రిక్వెస్ట్ పెట్టినాం సార్ వాళ్ళకు, ఆ స్కూల్ వాళ్ళకు, వాళ్ళు తీసేయలేదు సార్ వాళ్ళు. మనం జాయిన్ చేసుకుందామంటే అయితే 71 మనకు యూడెస్ లో చూస్తుంది, ఫిజికల్ గా 77 ఉన్నారు సార్. అంటే ఇప్పుడు మీరు అడ్మిషన్ చేసుకున్నారు కానీ మీకు ఆన్లైన్ లో వాళ్ళు టీసీ ఇవ్వలేదు. ఇవ్వలేదు సార్, తీసేయలేదు సార్, వాళ్ళ యూడెస్ నుంచి తీసేయలేదు సార్. అదే ఏ స్కూల్స్? అవి ఏ స్కూల్? అది శ్రీరామ పబ్లిక్ స్కూల్, ఈశ్వరాపురం, సెంట్ ఆంటోని. కొన్ని స్కూల్స్ ఉన్నాయి సార్. ఓకే, మీరు చైల్డ్ ఐడీస్ పంపగలుగుతారా ఆ పిల్లలే? ఆధార్ నంబర్స్ కానీ పంపగలుగుతారా? పంపుతాం సార్. ఓకే, మీరు ఆధార్ నంబర్స్ పంపండి. మీరు మీ మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఆధార్ పిల్లల వివరాలు ఇవ్వండి, ఆధార్ నంబర్ కంపల్సరీ. ఓకే సార్. సో మేము అవి రిక్వెస్ట్ మండల్స్ పెట్టి మీకు టీసీ ఇష్యూ అయ్యేటట్టు చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సాయి కృష్ణవేణి జోగిపేట్. సాయి కృష్ణవేణి జోగిపేట్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. ఒక సారు ముజిబ్ సారు మొన్న అపాయింటెడ్ అయ్యారు సార్ గ్రేడ్ 2 ఇండిపెండెంట్ గా కాదరాబాద్.
లిస్ట్ లో పేరు వచ్చింది సార్ సార్ది. అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్కి? అవును సార్, కాదరాబాద్ మొన్ననే అపాయింట్మెంట్ అయ్యాడు సార్. అవును సార్, మీ స్కూల్లో పనిచేసే టీచర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది కరెక్టా? అవును సార్. అవును సార్, రౌండ్ ఆఫ్ చేసేయండి, రెడ్డింగ్తో రౌండ్ ఆఫ్ చేసేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గవర్నమెంట్ జాబ్ అని రాయండి. ఓకే సార్. సార్ ఇది హస్మద్దీన్ సార్. హస్మద్దీన్ సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. 3.1 టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ లో సార్ అటెండెన్స్ ప్రకారం లేవు, సీనియారిటీ ప్రకారం లేవు, అది అవసరం లేదా సార్? అట్లా సీనియారిటీ ప్రకారమే అవసరం లేదు సార్. అందరూ అందరు ఉపాధ్యాయులు ఉన్నారు లేదు? అంటే ఇప్పుడు హెడ్ మాస్టర్ పేరు ఎందుకు వచ్చింది, అసిస్టెంట్ పేరు మీదకి వచ్చింది అట్లా? ఏం పర్వాలేదు సార్, అందరి పేర్లు ఉన్నా లేదు. ఓకే సార్, ఓకే సార్. ఓకే లోకనాథం సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు 2.1.38 లో సోర్స్ ఆఫ్ ఎండియం మాకు అక్షయ పాత్ర వస్తుంది సార్, మీరేం రాయాలి అక్కడ? ఒక్క నిమిషం సార్, చూస్తున్నాను. 2.1.38 లో మాకు అక్షయ పాత్ర వస్తుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఏం రాయమంటారు? ఎన్జిఓ సార్. ఎన్జిఓ 3 NGO సార్. ఇంకోటి ఆప్షన్ సార్ సార్ ఏం లేదు సార్. ఇప్పుడు 8.3 తర్వాత డైరెక్ట్ కన్ వచ్చింది, 9 సంబంధించి మేబీ మిస్ అయిందా లేదా? మళ్ళీ చెప్పండి సార్. 8.3 తర్వాత డైరెక్ట్ 10 నెంబర్ వచ్చింది సార్, 9 నెంబర్ ఏమీ లేవు. అంటే మీ స్కూల్ కి అప్లికేబుల్ కాకపోతే రాదు సార్, లేదా మీరు ప్రింట్ ఏమైనా తీసుకోవడం లేదైనా చూడండి ఒకవేళ. సార్ మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కూడా లేదు సార్ అది. మీ స్కూల్కి ఎట్లా ఉంది అది? సేమ్, మీరు ఎట్లా తీసారో అట్లానే ఉంది, 9.8 లేదు సంబంధించి. ఓకే సార్, అంటే అది అప్లికేబుల్ లేకపోతే మనకు ఆ ఐటమ్స్ కనుక అప్లికేబుల్ లేకపోతే మన స్టేట్కి అవి తీసేస్తాం. ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించిన ఉన్నాయంట అవి. అలాగే నాకు 7.1 కూడా మిస్ అయింది సార్. నాది 7.1 తర్వాత 7.1 ఉందా సార్? లేదు సార్ నాకు. అంటే మీరు ఏ స్కూల్? ప్రైమరీ సార్, ప్రైమరీ స్కూల్. ప్రైమరీ స్కూల్ అన్నప్పుడు అది ఉండదు కదా సార్, 10th కి సంబంధించిన వివరాలు. అవునా సార్? ఇప్పుడు నేను చూస్తున్న పాఠశాల కూడా 10th వరకే కాబట్టి. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ 9 తర్వాత మిస్ అయింది అది, ఎందుకంటే అవి ఇంటర్మీడియట్ సంబంధించిన విషయాలు కాబట్టి. ఓకే, 7 కి సంబంధించి కూడా అంతే సార్? సార్ మరి చెప్పండి. 7.1 అదే అంటున్నారు కదా సార్, దాని తర్వాత 10th క్లాస్ సంబంధించిన వివరాలని ప్రైమరీ స్కూల్ కాబట్టి మీకు డిలీట్ అయినాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే అందుకే నేను కూడా ఏం చేస్తానంటే 1-10 అందుకే తీసుకోండి, మ్యాక్సిమం కవర్ అయితే పాయింట్స్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాణి మేడం మ్యూట్ చేసుకోండి. రాణి మేడం రాణి మేడం రాణి హెచ్ఎం మోహన్ రెడ్డి సార్ మ్యూట్ చేసుకోండి. మోహన్ రెడ్డి అక్క, మోహన్ రెడ్డి సార్, అక్క మోహన్ రెడ్డి గోవిందరావు సార్, గోవిందరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం సార్. సార్ నమస్తే సార్, బాగుందా సార్? బాగుంది సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. నాకు తీర్లతండా? గుర్తుపట్టిన చెప్పండి. హలో, హలో సార్, గుర్తుపట్టిన సార్, చెప్పండి సార్. మా దగ్గర 4 రూమ్స్ ఉన్నాయి సార్. 4? హలో సార్. సార్ చెప్పండి. మా దగ్గర 4 రూమ్స్ ఉన్నాయి. 4 రూమ్స్ ఉన్నాయి స్కూల్ బిల్డింగ్ లా. ఒక రూమ్ గ్రామ పంచాయతీ తీసుకున్నారు. ఓకే. ఒకటి అంగన్వాడీ తీసుకున్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఎన్ని రూమ్స్ పెట్టాలి సార్?
రెండే చూపించండి, రెండే చూపించండి, రెండే చూపించండి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాలి, గవర్నమెంట్ వాళ్ళే తీసుకున్నారు కదా. ఇంకా మనకి నాకు తెలిసి అంగన్వాడీది చెప్పండి చెప్పండి. హలో, బిల్డింగ్ రిపేర్ కాబట్టి వచ్చి సార్ మాట్లాడరు వచ్చి అంగన్వాడీ బిల్డింగ్ రిపేర్ అది. నేను అదే అంటున్నాను, అంగన్వాడీ మనకు వస్తుంది, గ్రామ పంచాయతీ మనకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అంగన్వాడీ మన దాంట్లో చూపించండి. హలో సార్, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా అయితే సిక్స్ మంత్ లో ఖాళీ చేస్తారట. అయితే మరి ఇంకా నాలుగు చూపించండి, ఇంకా ఎందుకది టెన్షన్ మనకి. సార్ సార్ ఓకే సార్ సార్ ఆక్స్ఫర్డ్ హై స్కూల్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. సార్ ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు వర్క్ టైమింగ్స్ అని రాసా ఇవ్వమన్నారు కదా, లాస్ట్ ఇయర్ అంతా మనకు ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి. సో వర్క్ అవర్స్ ఎలా ఇవ్వాలి? 1.38 లో ఉంది సార్. అది వర్కింగ్ అవర్స్ మీకు 19-20 అడిగారా, 20-21 అడిగారా? మేడం హలో, ప్రసన్న కుమార్ చారి సార్, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఇది మన ఎగ్జామినేషన్ రిజల్ట్ అన్నారు కదా సార్, 6.1 లో. అవును, ఆ రిజల్ట్ లో మరి 19-20 లో మనకు ఎస్ఐ 2 ఎగ్జామ్ జరగలేదు కదా సార్, ఏ రిజల్ట్ ఇవ్వాలి? 19-20 లో ఎస్ఐ 2 ఎగ్జామ్ జరగలేదు అంటున్నారా? అవును సార్. అవును, ఎస్ఐ 1 చేయండి. ఎస్ఐ 1 చేయాలి సార్? సార్ ఇప్పుడు మాడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఏ ఇంకు తో ఫిల్అప్ చేయాలి సార్? రెడ్ ఇంకా లేకుంటే బ్లూ ఇంకా? కరెక్షన్స్ ఉంటే రెడ్ ఇంక్ సార్. ఓకే, మీ నింపడం మాత్రం బ్లూ ఇంకే? లేదు సార్, ఏదున్నా రెడ్ కొత్త ఏం రాసినా రెడ్ ఓకే సార్. ఓకే, వెరీ సార్, థ్యాంక్స్ సార్. ఏం రాజు సార్, అన్మ్యూట్ చేసుకోండి. హలో, చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నేను జిన్నర మండల్ సూరపల్లి తాండా సార్. చెప్పండి సార్. సార్ అయితే కొత్తగా పంచాయతీ లేపడే కదా సార్? అవును. అయితే మాది సూలపల్లి, ఇంతకుముందు సూలపల్లి ఉండే సార్ విలేజ్, ఇప్పుడేమో రాళ్ళకత్వం అయింది మరి. ఒక్క నిమిషం సార్, పంచాయతీ ఎప్పుడైంది? మీ పంచాయతీ ఎప్పుడు చేంజ్ అయింది? కొత్త పంచాయతీ ఎప్పుడు ఫార్మేషన్ అయింది? మొన్న సార్, రీసెంట్గా. రీసెంట్ అంటే ఎప్పుడు? రీసెంట్ అంటే ఇప్పుడు అందే మామూలుగా అందరి ఎప్పుడైనా అప్పుడైనాయి సార్. 2021 లాగా, అంతకన్నా ముందా? 2021 కంటే ముందే అనుకుంటా సార్. ఓకే, చెప్పండి ఇప్పుడు. అయితే సోలక్పల్లి విలేజ్ కిందకి వచ్చేది సార్ మాది హ్యాబిటేషన్, సోలక్పల్లి తాండా అని. అయితే ప్రజెంట్ ఇప్పుడు మాది రాళ్ళకత్వ విలేజ్ అయింది. ఇప్పుడు మాది తాండా, రాళ్ళకత్వ తాండా అని రాయమంటారా మీరు? ఇప్పుడు ప్రజెంట్ ఏముంటుంది రాయండి సార్, రికార్డులో, రెవెన్యూ రికార్డులో ఏముంటుంది రాయండి. అంటే సోలక్పల్లినే ఉంది సార్ ఇది. మీకు డైస్ ఫామ్లో కాదు సార్, రెవెన్యూ రికార్డులో ఏముంది ఇప్పుడు మనకి? ఇప్పుడు రియార్గనైజేషన్ అయినప్పుడు, గ్రామ పంచాయతీ రియార్గనైజేషన్ అయినప్పుడు అది ఇస్తారు కదా సార్ రెవెన్యూ రికార్డు, చేంజ్ చేస్తారు కదా సార్ వాళ్ళు. సరే సార్. ఇంకోటి సార్ డౌట్, న్యూ అడ్మిషన్స్ అని మొన్న 5th July నాడు ఎంట్రీ చేశాం సార్. 5th July? ఓకే. న్యూ 5th July నాడు ఎంట్రీ చేసినాము. ఆ ఎంట్రీ చేసిన స్టూడెంట్స్ మొత్తం ఇందులో వచ్చేసింది సార్. 5th July నాడు వచ్చింది కూడా? వచ్చిందా? 5th July నాడు న్యూ అడ్మిషన్స్ ఎంట్రీ చేసిన. అయితే వాళ్ళు ఎంట్రీ చేసిన వాళ్ళ పేర్లతో పాటు మొత్తం అందరూ వచ్చారు. అయితే 5th క్లాస్కి వెళ్ళే వాళ్ళు మాత్రం అట్లనే ఉండిపోయినారు. ఓకే సార్, రౌండ్ అప్ చేయండి. అందుకే మీరు ఏంటంటే, ఇది వెబ్సైట్ ఇంకా షిఫ్ట్ కాలేదు 21-22కి. మీరు అప్పుడే ఆన్లైన్ చేయకూడదు పిల్లల వివరాలు.
అంటే ఆన్లైన్ లో చేయమన్నారు కానీ మరి లేదు సార్ ఆ కొత్త 21-22 అడ్మిషన్స్ చేయమని చెప్పలేదు. సారీ సార్. మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇందులో వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళ క్లాస్ కూడా చేయించినాయి సార్. ఇప్పుడు వాళ్ళ పేర్లు రౌండ్ ఆఫ్ చేయండి సార్. నెక్స్ట్ ఇయర్ సిస్టమ్ మనకి అయితే వెబ్సైట్ లో షిఫ్ట్ అవుతుందో ప్రమోషన్ ఇస్తారో పిల్లలకి, అందులో కనుక క్లాస్ వాళ్ళది అప్గ్రేడ్ అయితే అంటే నెక్స్ట్ క్లాస్ కనుక వస్తే తర్వాత 8 ఆప్షన్ లోకి వెళ్ళి క్లాస్ చేంజ్ చేద్దరు కానీ. క్లియరా? ఇప్పుడు మీరు ఫస్ట్ క్లాస్ ఎంట్రీ చేసిన విద్యార్థి 21-22 లో సెకండ్ క్లాస్ ఎంట్రీ అయితే తర్వాత సెకండ్ క్లాస్ ను ఫస్ట్ క్లాస్ కు మార్చుదురు కానీ 8 ఆప్షన్ ఇచ్చినప్పుడు. టెన్షన్ వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇప్పుడు మాత్రమే రౌండ్ ఆఫ్ చేయండి. సరే సార్, థ్యాంక్ యూ. రాణి మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అంటే చెప్పండి కొంచెం. మై రిక్వెస్ట్ వచ్చేసి కుడ్ యూ ప్లీజ్ సెండ్ ద రిఫరెన్స్ PDF టు ద గ్రూప్ సార్, ఇఫ్ బికాజ్ వి ఆర్ గెటింగ్ సమ్ డౌట్స్ సమ్ డీటెయిల్స్ అండ్ డీటెయిల్స్ అబౌట్ 2021 సమ్ డీటెయిల్స్ అబౌట్ 2019-20. సో దట్స్ వై ఇట్ ఇస్ బెటర్ టు ఇఫ్ యు సెండ్ ద రిఫరెన్స్ PDF టు దెన్ ఇట్ విల్ బి. హలో. హలో సార్. మళ్ళీ చెప్పండి మేడం ఒకసారి, కొంచెం నాకు వినబడలేదు. సెండ్ ది రిఫరెన్స్ PDF టు ది గ్రూప్, టు ది వాట్సాప్ గ్రూప్. PDF ఆ? ఆ yes. నౌ ది రిఫరెన్స్ PDF ఇస్ దేర్. విచ్ వన్ మేడం? సార్ నౌ టు ఫిల్ ది యుడే డాక్యుమెంట్ దేర్ ఇస్ ఏ రిఫరెన్స్ PDF ఇస్ if you send it, it will be very useful to us, sir, because the documents some details are 2019-20 and some details about 2020-21, so we are getting confusion in that. So can you send it, sir? No madam, have you downloaded the DCF from the website? Reference document. Okay madam, proceeding you want, government proceeding. Madam, are you from government or private? No sir, private. Oh, okay madam, we'll send. Okay. You ask your MIS, we'll send to MIS group. You ask your MIS. Okay sir, okay, thank you sir. Okay. Lakshmareddy sir. Lakshmareddy sir, unmute cheskondi. సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి. లక్ష్మారెడ్డి సార్ వినబడతలేదు నాకు. సుభాష్ సార్, పిఎస్ సార్, సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్ 3.4 క్యాడర్ స్ట్రెంత్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ అని ఉంది కదా సార్. ఒక్క నిమిషం సార్. అందులో స్కావెంజర్ వచ్చేసి ఇప్పుడు మనము 2019-20 నింపుతామా 2021 ఈ డీటెయిల్స్ వచ్చేసి? 2021 సార్. 2021 అంటే స్కావెంజర్ ఇప్పుడు వచ్చేసి లేరు కాబట్టి మనం వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఫిల్ అప్ చేసే అవసరం లేదు కదా సార్? లేదు సార్, జీరో లేదు. ఇప్పుడు వచ్చి ఇవేం లేవు అన్నమాట. ఓకే లేదు. మనకి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇవ్వలేదు కదా సార్ లాస్ట్ ఇయర్? ఇవ్వలేదు సార్. అదే లాస్ట్ టైం అదే 19-20 అయితే కొంతవరకు చేశారు కాబట్టి అది అదే అడుగుతున్నాను. 2021 సార్. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్ చెప్పండి. ఐపీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ సార్. ఎక్కడ సార్? నారాయణఖేడ్. ఓకే సార్ చెప్పండి. అది రీసెంట్లీ మాకు హైయర్ క్లాస్ పర్మిషన్ వచ్చింది సార్. అది పీటీఓ, పీటీఆర్ కాదు, పీటీఓ. ఓకే, పీటీఓ వచ్చింది. పాత నుంచి మాకు 1-7 పర్మిషన్ ఉంది ఆల్రెడీ. ఓకే, అయితే నర్సరీ టు 7th వరకు చేయాలి లేకుంటే నర్సరీ టు 10th వరకు చేయాలి? మీకు ఇప్పుడు పర్మిషన్ ఎప్పుడు వచ్చింది సార్? ఒక 2 మంత్స్ అవుతుంది మాకు హైయర్ క్లాసెస్ పర్మిషన్ పీటీ వచ్చి.
లేదు సార్ మీరు 1-7 చేయండి, లాస్ట్ అకాడమిక్ ఇయర్ కదా మీకు పర్మిషన్ వచ్చింది. ఈ అకాడమిక్ మీకు ఈ అకాడమిక్ ఇయర్ వచ్చింది పర్మిషన్. అది చాలా పాతది సార్. అది హయ్యర్ క్లాసెస్ కి పర్మిషన్ ఆయానా? హయ్యర్ క్లాసెస్ కి పర్మిషన్ పర్సన్ చాయా సార్? ఏక మహినా దో మహినా పహలే చాయా. హౌ సార్? వో కౌన్ సా అకాడమిక్ కి లే ఆయా? 2021-22 కి లే ఆయా పర్మిషన్? హాన్ 21-22 కి లే ఆయా. తో అబ పిచ్చరే లాస్ట్ ఇయర్ జోతా వోయి మెయింటైన్ కరో. లాస్ట్ ఇయర్ మాకు నర్సరీ టు 7 తా వోయి మెయింటైన్ కర్నా? వోయి మెయింటైన్ కర్నా, వోయి అప్డేట్ కర్నా. ఓకే, పురాణ వోయి టీచర్స్ మెయింటైన్ కర్నా నా సార్? అభి నయే టీచర్స్ నయే 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 టీచర్స్ నయే, వోయి టీచర్స్ మెయింటైన్ కర్నా. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్, దట్ ఇస్ దట్ ఆల్, థ్యాంక్ యూ. ధన్ సింగ్ సార్. ధన్ సింగ్ సార్ దుదుగొండ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. ఇది టీచింగ్ స్టాఫ్ సార్. అయితే దగ్గర మేడం 21 ఏప్రిల్ వచ్చిందా సార్? 21 ఏప్రిల్ లో ఏప్రిల్ లో జాయిన్ అయింది. అయితే ఆ మేడం డీటెయిల్ ఇచ్చారు టీచింగ్ స్టాఫ్ లో. ఓకే, నో ప్రాబ్లం సార్. అయితే ఉండాలా తీసేయాలా? ఉండాలి ఉండాలి. ఓకే సార్, ఇంకోటి వన్ మోర్ సార్. ఈ స్టూడెంట్ డీటెయిల్స్ లా ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ సార్ ఇంగ్లీష్ మీడియం ఉంది సార్. ఓకే, అయితే ఇక్కడ తెలుగు మీడియం డిస్ప్లే ఉంది సార్, చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు చైల్డ్ ఇన్ఫో లో ఇంగ్లీష్ మీడియం కాలేదా? మీది ఎనేబుల్ కాలేదా? మేము ఆప్షన్ ఇవ్వలేదు సార్ చైల్డ్ ఇన్ఫో లో. మీరు అప్లికేషన్ ఇచ్చారా స్కూల్ కి, ఇక్కడ డి ఆఫీస్ కి, సమర శిక్షకి? అప్లికేషన్ డి ఆఫీస్ ది ఆల్రెడీ సాంక్షన్ అయినట్టు ఉంది. సాంక్షన్ అయింది సార్? సాంక్షన్ అయితే ప్రొసీడింగ్ ఉంది కదా సార్. మీరు ఇక్కడ సమగ్ర శిక్షా డిపార్ట్మెంట్ సంగారెడ్డికి మీరు ఏమైనా లెటర్ ఇచ్చారా? మా దగ్గర ఇంగ్లీష్ మీడియం సెక్షన్ స్టార్ట్ అయింది, స్టూడెంట్ ఇన్ఫో లోపల ఇంగ్లీష్ మీడియం ఎనేబుల్ చేయండి, యాడ్ చేయండి అని ఏమైనా ఇచ్చారా లెటర్? ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి. ఓకే, మీకు మీకు సాంక్షన్ కాపీ ఏదైతుందో అది పెట్టి కవరింగ్ లెటర్ రాసి ఇవ్వండి, అది మనం స్టేట్ వాళ్ళకి పెడతాం, వాళ్ళు చేంజ్ చేస్తాం. ఓకే సార్. ఓకేనా సార్? ఇప్పుడు ఇప్పుడు ఏం కరెక్షన్ చేయొద్దు సార్ దీనికి? దాంట్లో కరెక్షన్ చేయండి సార్, దాంట్లో కరెక్షన్ చేయండి. దీనిలో కరెక్షన్ చేస్తాం సార్. చేయండి చేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుజాత బాయ్ మేడం, పల్పనూర్ సార్. నమస్కారం సార్. నమస్తే మేడం, చెప్పండి సార్. మా దగ్గర పీటీఎఫ్ పీటీఎస్ ఉన్నారు, పాటర్న్ స్లీపర్. అయితే ఎక్కడ సార్ అది? పీటీఎఫ్ అని ఉండొచ్చు కదా మేడం, ఒక నిమిషం. స్లీపర్ పాటర్న్ ఉందా సార్? పీటీఎఫ్ లేదు, పీటీఎఫ్ పీటీఎఫ్. మీరు పీటీఎస్ ఉంది కదా మీ దగ్గర? అవును సార్. అది పీటీఎఫ్ లో రాయండి. పీటీఎఫ్ లో రాయమంటారా సార్? అయితే ఇప్పుడు మనం మన వాళ్ళు ఇస్తారు కదా సార్ వాళ్ళకి సాలరీ? ఎవరు ఇస్తున్నారు? మండలం. అవును అవును, పీటీఎస్ కు మండలం నుంచి ఇస్తారు, జడ్పీ నుంచి ఇస్తారు. అయితే పీటీఎఫ్ లో రాయమంటారా సార్? ఆ పీటీఎఫ్ లో రాయండి, ఫామ్ లో ఇక్కడ పీటీఎఫ్ ఉంటది, అది రాయండి. అవును అవును సార్. థాంక్యూ సార్. ఎంపీపీఎస్ సిరిగాపూర్ ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ సార్. ఆ గుడ్ సార్, చెప్పండి మేడం. సార్ ఇక్కడ నది చైల్డ్ ఇన్ఫో లో చాలా ప్రాబ్లం ఉంది సార్. ఓకే, 21 లో 161 స్ట్రెంత్ ఉంటే 146 అయింది సార్. మళ్ళీ చెప్పండి అమ్మ ఒకసారి, మళ్ళీ చెప్పండి ఎంత సార్? 161 స్ట్రెంత్. 1 యాక్చువల్ స్ట్రెంత్ ఎంత? 161 లో 146 అయ్యారు. ఏది వెబ్సైట్ లో? ఓకే, రిక్వెస్ట్ పెట్టినా సార్, పెట్టి ఎంఎస్ మేడం కి ఇచ్చాను. మేడం లేదు సార్, మళ్ళా నేను చేసిన రిక్వెస్ట్ పెట్టినా అది ఇదైతే లేదు మేడం అని అంటుంది సార్. ఇప్పుడు ఎట్లా నేను స్వప్న మేడం తో మాట్లాడతాను. ఓకే మేడం, నాకు అర్థమైంది. మీ దగ్గర ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది, చైల్డ్ ఇన్ఫో ఎంట్రీ తక్కువ ఉంది. నేను స్వప్న మేడం తో మాట్లాడతాను మేడం. ఓకే ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సంతోష్ సంతోష్
సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ చెప్ ఏం లేదు సార్ అదే ఇంగ్లీష్ అదే ఫస్ట్ ఒకటి అప్పుడు మీరు దీని గురించి నాకు సంతోషం అవును నాకు కొంచెం అది పిఎఫ్ఎంఎస్ పోర్టల్ది అప్పుడు ఒకసారి నువ్వు మొత్తం మాకు వెబ్సైట్ లో ఎంట్రీ చేయించిన చూడు ఫైనాన్స్ అంతా అది ఏంటది ఐఎఫ్ఎంఎస్ కరెక్టే సార్ అయింది దాని తర్వాత కూడా రెండు ఆప్షన్లు ఉన్నాయి చూడు అవి కూడా ఎస్ అనే పెట్టాలి సార్ ఓకే ఓకే నేను ఏం చెప్పాను నో అని చెప్పాను రాంగ్ చెప్పానా మీరు ఏమనలేరు అది రెండుకి ఎస్ఏ పెట్టాలి ఓకే ఓకే అంటే వాళ్ళు అప్పుడు అందరూ అది ఎంట్రీ చేశారు సార్ ఓకే అదొకటి ప్లస్ ఇంకోటి సార్ ఎవరైనా రిటైర్మెంట్ అని అంటున్నారు కదా సార్ రిటైర్మెంట్ వాళ్ళకి తీయలేరు అని అంటారు రిటైర్మెంట్ వాళ్ళకి వాళ్ళ స్కూల్ ఐడిలోకి వెళ్ళేసి రిటైర్మెంట్ అని ఆప్షన్ ఉంది రిటైర్డ్ అని లేకపోతే ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోతే రిమూవ్డ్ అని వాళ్ళకి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకే చేయమని చెప్పారు సార్ ఇమీడియట్ దాని ద్వారా మనకు మళ్ళీ మళ్ళీ దాన్ని రౌండ్ అప్ చేసి ఏమనండి కాకపోతే వెబ్సైట్ లో వాళ్ళ స్కూల్ ఓకే ఎవరైతే ఉన్నారో 282 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రైవేట్ స్కూల్ గానీ గవర్నమెంట్ స్కూల్ గానీ ప్రైవేట్ స్కూల్లో మెయిన్ గా చాలా మంది టీచర్లు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ ఇండివిజువల్ లాగిన్ల నుండి వాళ్ళని రిమూవ్ అనే ఒక ఆప్షన్ ఉంది టీచర్ దాంట్లో రిమూవ్ చేయమని చెప్పండి అలాగే గవర్నమెంట్ అంటే రిటైర్డ్ అయిన వాళ్ళని రిటైర్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది రిటైర్డ్ చేయమని చెప్పండి సార్ అదొకటి ఓకే సంతోష్ ఇంకొకటి ఇప్పుడు మనం ఎట్లయితే స్టూడెంట్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటాము ఒక ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూట్ కి అట్లా టీచర్స్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం చేసుకోవచ్చు సార్ ఉంది ఆ అవకాశం ఉంది ఇక్కడ మనం ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ట్రాన్స్ఫర్ అని ఒక ఆప్షన్ ఉంది ట్రాన్స్ఫర్ అని ఇందులో మనం ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ నుండి దాన్ని పికప్ చేసుకోవచ్చు సార్ వాళ్ళ ఆధార్ నెంబర్ పడితే ఎక్కడుందని వాళ్ళ ఇప్పుడు ఎలాగో స్టూడెంట్ ది ఎలా తెలుస్తుందో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తే సేమ్ టీచర్ది కూడా టీచర్ డేటాలోకి వెళ్ళి ఎంట్రీ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడ వర్క్ చేస్తారని మనకు తెలుసు స్కూల్ డిపార్ట్మెంట్ లో ఉంటే అది అట్లా నాకేందంటే ఈవెన్ ప్రైవేట్ వాళ్ళకి కూడా అట్లా ఉందనుకో ఎంట్రీ చేసుకుంటారు చేస్తే వాళ్ళ ఐడి నంబర్ కూడా చేంజ్ కాదు కదా అనేది అది ఐడి నంబర్ గవర్నమెంట్ కి వచ్చినాక చేంజ్ చేసుకోవచ్చు సార్ వాళ్ళు ఆధార్ నంబర్ తోటి మనం ట్రేస్ చేస్తే ఈ స్కూల్లో వివిగా పనిచేసింది అనేది మనకు తెలుస్తుంది లేకపోతే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుందని తెలుస్తుంది దాన్ని మనం ఎడిట్ చేసుకుని మన గవర్నమెంట్ చేసుకోవచ్చు సార్ అక్కడ అది డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఉంది సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ లక్ష్మయ్య సార్ లక్ష్మయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ అయితే మనకు ఈ డిసిఎఫ్ లో మార్నింగ్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకుంటే యూడైస్ ఫామ్ లు మరి రావట్లేదు మీరు ఇంతకుముందు చెప్పారు కానీ అక్కడ ఏమవుతుందంటే సెషన్ ఈజ్ ఎక్స్పైర్డ్ అని వస్తుంది అవును సార్ అవును కొంచెం వెబ్సైట్ ప్రాబ్లం ఉంది కొంచెం మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి సార్ కూడా అదే ఫోన్ చేసుకుని నెట్ల చుట్టూ తిరిగినా అది రావట్లేదు అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది అవుతుంది మరి అది అవును సార్ అవుతుంది ఇప్పుడు నేను కూడా మార్నింగ్ నుంచి ట్రై చేసి ఒకటి వచ్చింది ఒకటి రాకపోతే సంతోషం నుంచి బెల్లాపూర్ది తెప్పించుకున్నాను నేను కొంచెం దానికి చెప్పినాం సార్ ఆల్రెడీ స్టేట్ కూడా చెప్పినాం అందరు ఒకేసారి డౌన్లోడ్ చేయడం వల్ల ప్రాబ్లం అంటున్నారు కొంచెం అంటే గతంలో మనము స్కూల్ కు అది మనకు ఎంఐఎస్ఎల్ ద్వారా కూడా ఇస్తుంటే మండలం నుంచి అట్లే మన అవకాశం లేదు సార్ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అయితే ఇన్స్ట్రక్షన్ ఏం లేదు సార్ అది మీరు మీ అండర్స్టాండింగ్ లో మీరు తీసుకుంటే మాకు ప్రాబ్లం లేదు మాకు రాకపోతే ప్రాబ్లం ఉంటే మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు ఓకే నో ప్రాబ్లం ఒక్క నిమిషం సార్ సార్ చెప్పండి ఓకే సార్ ఇంకోటి మీరు దాంట్లో అడ్రస్ బార్ లోపల స్కూల్ ఈడియు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అయినాక స్లాష్ యూడైస్ స్లాష్ అని కొట్టండి యూడైస్ అట్లా వస్తుంది మన సైట్ ఓపెన్ అవుతుంది ఆల్రెడీ ఇది ట్రై చేయండి మామూలుగా మనము వెబ్సైట్ లోకి వెళ్ళి యూడైస్ అది చూస్ చేసుకున్నాము డైరెక్ట్ యూడైస్ అది డైరెక్ట్ లాగిన్ రావచ్చు చూడండి అట్లా ఓకే సార్ ఓకే విద్యాభారతి ఎల్ఐజీ మేడం విద్యాభారతి ఎల్ఐజీ మేడం చెప్పండి నమస్తే మేడం చెప్పండి ప్రతి ఇయర్ 25% కోటా ఇస్తాం సార్ మేము ఓకే మరి లాస్ట్ ఇయర్ అసలు చాలా మటుకు స్టూడెంట్స్ ఫీజులే పే చేయలేదు సార్
ఓకే మరి అలాంటి సిచ్యువేషన్ లో మేము ఆర్టీ యాక్ట్ ప్రకారం 25% ఎలా చూపించాలి సార్ అందులో ఇప్పుడు అందులో ఉందా మేడం ఇప్పుడు 25% ఉంది సార్ ప్రైవేట్ స్కూల్స్ దాంట్లో ఉంది సార్ ఉందా మేడం ఓకే అంటే మీరు ఇప్పుడు మీరు ఒకసారి చెప్పండి ఓకే మేడం అది కనుకుంటాం ఎందుకంటే మన దగ్గర అయితే ఎవరు అది ప్రైవేట్ స్కూల్స్ అయితే 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు యాజ్ పర్ ఆర్టీ చాలా మటుకు మన దగ్గర కర్ణాటకలో స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ మన దగ్గర లేదు కనుక్కుంటాం మేడం కనుక్కొని చెప్తాను మేడం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే మొయిజుద్దీన్ సార్ మొయిజుద్దీన్ సార్ అన్మ్యూట్ కర్లేవు వినోబా మేడం వినోబా మేడం అన్మ్యూట్ చేసుకోండి ఇక్బాల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్ యా చెప్పండి ఏం లేదు సార్ మా స్కూల్లో మూడు స్కూల్స్ ఉన్నాయి మా ప్రెమిసెస్ లో బౌండరీలో అయితే మా దగ్గర టాయిలెట్ ఏమో డిలాబరేషన్స్ లో ఉంది సార్ మొత్తం శిథిలాస్థితిలో ఉంది మొత్తం ఓకే అయితే మేము హై స్కూల్ వాళ్ళది టాయిలెట్ తీసుకున్నాం సార్ పిల్లలకు ఓకే అయితే ఇప్పుడు మరి ఇప్పుడు మన యుడేస్ ఫామ్ లో మనం ఒకవేళ చూపిస్తే స్కావెంజర్ ఇవ్వరు సార్ టాయిలెట్ ఉంది అని చూపిస్తే స్కావెంజర్ ఇవ్వరు ఒకవేళ లేదని చూపిస్తే మరి టాయిలెట్ వస్తుందేమో కానీ స్కావెంజర్ అది మళ్ళీ ఓకే దానికి ఎలా చేయాలి సార్ ఇప్పుడు దానికి అర్థం కాదు అంటే అంటే మీకు సాంక్షన్ అయింది ఫంక్షనల్ కండిషన్ లో లేదు అవును సార్ అది మొత్తం కూలిపోయింది మొత్తం అవును సార్ ఇప్పుడు స్కావెంజర్ అయితే గ్రామ పంచాయతీ నుంచే కదా మనకి ఇచ్చేది మనం గవర్నమెంట్ నుంచి అయితే ఏమి ఇస్తలేము గవర్నమెంటే కదా మనకి ఇచ్చేది స్కావెంజర్ లేదు సార్ ఇవ్వట్లేదు కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ నుంచి తీసుకోమని ప్రెజెంట్ లేదు ప్రెజెంట్ అయితే లేదు సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ అకాడమీ ఫిజికల్ గా స్టార్ట్ అయితే మళ్ళీ ఇస్తారు కదా సార్ సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వడం లేదు గ్రామ పంచాయతీ వాళ్ళే ఇస్తున్నారు కంటిన్యూషన్ ఇప్పుడు నెక్స్ట్ ఇగా నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ ఇప్పుడు అవును ఇప్పుడు యాజ్ పర్ లా ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ మనకు ఇంతకు ముందు ఎస్ఎంసి అకౌంట్ లో డబ్బులు వేసేది స్కావెంజర్ గురించి ఇప్పుడు వేయడం లేదు గ్రామ పంచాయతీ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ క్వశ్చన్ ఆ ప్రాబ్లం రానే రాదు నేనేమనుకున్నాడే టెంపరీగా గ్రామ పంచాయతీ అరేంజ్ చేస్తారేమో మళ్ళీ నెక్స్ట్ మనకు గవర్నమెంట్ ఫండ్ చేస్తారేమో నేను అలా లేదు సార్ ఆ డబ్బులు ఆ ఫండ్ స్వచ్ఛ భారత్ అవన్నీ మొత్తం గ్రామ పంచాయతీకి ఇస్తున్నారు కాబట్టి ఆ కార్మికులను కూడా అక్కడ నుంచి పెట్టుకోమని ఇన్స్ట్రక్షన్ ఓకే సార్ అవునా సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే రామారావు సార్ రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి నమస్కారం సార్ సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి నమస్తే సార్ ఏం లేదు సార్ ఏంటంటే పోయిన సంవత్సరము లాక్డౌన్ లో వాళ్ళు మైగ్రేషన్ పోయినటువంటి హైదరాబాద్ వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చేసారు ఇక్కడికి వాళ్ళని జాయిన్ చేస్తే వాళ్ళ జాయినింగ్ మొత్తం చైల్డ్ ఇన్ఫోలో పంపిస్తే మొత్తం అక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో చూపిస్తారు కానీ మనం రిక్వెస్ట్ పెట్టి కూడా వాళ్ళు ఇస్తలేరు సార్ మీరు రిక్వెస్ట్ పెట్టండి పెట్టినాం సార్ ఎంతమంది ఉన్నారు అట్లా అట్లా నియర్లీగా 16 మెంబర్స్ ఉన్నారు సార్ ఆ 16 మెంబర్స్ యొక్క చైల్డ్ ఐడీస్ అందులో మనకు కనబడతాయి మీరు ట్రాక్ చేస్తే ఏ స్కూల్ కు ట్యాగ్ అయిందో చెప్తారా చూపిస్తుంది మనకు అది చైల్డ్ ఇన్ఫోలో ఓకే సో వాళ్ళ చైల్డ్ ఐడి కనుక ఇస్తే మీ ఎవరికి మన మీ ఎంఐఎస్ కోఆర్డినేటర్ కి ఇవ్వండి ఓకే సార్ సో వాళ్ళవి విత్ ఇన్ ద డిస్ట్రిక్ అయితేనేమో వాళ్ళు చేస్తారు అది అదర్ దాన్ డిస్ట్రిక్ అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ పెడతారు మేము వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తాం వేరే డిస్ట్రిక్ట్ కొంతమంది హైదరాబాద్ ఉన్నారు సార్ అది ఓకే ఓకే ఇంకో సార్ చిన్న సబ్మిషన్ ఇంకోటి చెప్పండి 1920లో ఇప్పుడు 1920లో తర్వాత ఏమైందంటే అప్పుడు వాళ్ళ పిల్లలకి మనం టీసీ ఇచ్చేసి పంపేసినాం సార్ కొంతమందిని అవును వాళ్ళకి మళ్ళీ 8th క్లాస్ మన దగ్గర లేదు సార్ ఇక్కడ 7th వరకే ఉంది 7th వరకే ఉందంటే మళ్ళీ ఇప్పుడు ఈ డేస్ ఫామ్ నేను జిరాక్స్ తీస్తే అందులో 8th వరకే వచ్చేసింది 8th క్లాస్ వాళ్ళని కూడా మా దాంట్లో చూపిస్తారు సార్ వాళ్ళు ఎంట్లే చేయాలి వాళ్ళని తీసేయండి మీ దగ్గర 8th వాళ్ళ మీ దగ్గర సెక్షన్ లేదు వాళ్ళు చదవనే లేదు మీ దగ్గర వాళ్ళ పేర్లు ఉన్నాయి సార్ ఒక 6 మెంబర్స్ ఉన్నారు
డిలీట్ చేయండి. నో ఎయిత్ దాంట్లో రిమార్క్ టైం రాస్తారంటే నో ఎయిత్ క్లాస్ అని రాయండి పక్కన డిలీట్ చేసి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే టీసీ ఇష్యూడ్ అని రాయండి. ఓకే ఓకే ఓకే. సంపత్ సార్, సంపత్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం సార్. నమస్కారం చెప్పండి సార్. ఒక చిన్నది స్కావెంజర్ అన్నారు కదా సార్ ఇంతకుముందు. అవును, అదే స్కావెంజర్ కు గ్రామ పంచాయతీ వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి ఇస్తున్నారు సార్ వాళ్ళు. అవును, ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తున్నారు. స్కూళ్ళల్లో స్కావెంజర్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒక టాయిలెట్ లేకున్నా కానీ స్కావెంజర్ పోస్ట్ పోదు సార్. స్కావెంజర్ పోస్ట్ ఏంది, స్కూల్ క్లీనింగ్ ప్లస్ టాయిలెట్ క్లీనింగ్. అలాగే సిసిహెచ్ ఒకటి ఉంది, స్కావెంజర్ పోస్ట్ రెండు ఉన్నాయి. సిసిహెచ్ అన్నం పెట్టట్లేదు కాబట్టి సిసిహెచ్ రావట్లేదు. స్కావెంజర్ మాత్రం టాయిలెట్ లేదు అని పెట్టినా స్కావెంజర్ పోస్ట్ ఎక్కడికి పోదు. ఇది ఒకటి టాయిలెట్ సార్. ఒక చైల్డ్ ఇన్ఫో, ఇంకొక చైల్డ్ ఇన్ఫో గురించి కూడా ప్రాబ్లం రైజ్ చేస్తున్నారు కదా సార్. చైల్డ్ ఇన్ఫోలో హైదరాబాద్లో పిల్లలు ఉన్నారు సార్, హైదరాబాద్లో పిల్లలు ఉన్నారు. అయితే రిక్వెస్ట్ పడితే రెస్పాండ్ కాలేదు. అయితే ఆ హెచ్ఎంను ఎంఏఎస్ ఫోన్ నెంబర్ తీసుకొని ఎంఏఎస్కు మనం రిక్వెస్ట్ చెప్తే విత్ ఇన్ వన్ అవర్లో డిలీట్ చేస్తారు సార్ వాళ్ళని. ఓకే సార్, ఓకే. ఇది కూడా రిక్వెస్ట్. ఇంకోటి స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నారు కదా సార్. స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మనం ఏంది డైస్ దేని కొరకు, ఓన్లీ ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి డైస్ అంతే కదా సార్. ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి స్పెల్లింగ్ అంటే ప్రతి దాంట్లో చాలా మేజర్ వర్క్ అయిపోతుంది. ఓన్లీ అది ఓన్లీ మన స్కూల్ పిల్లల వరకు మనకు, మనకు చైల్డ్ ఇన్ఫో మనకు దీనికి సంబంధించింది. స్పెల్లింగ్ మిస్టేక్ డైస్ గురించి, స్పెల్లింగ్ మిస్టేక్స్ గురించి రౌండప్ చేయాల్సిన పనులు చేస్తే మొత్తం సంవత్సరం మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్ కరప్షన్ అవుతుంది సార్. అది ఓకే సార్. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు న్యూ అడ్మిషన్స్ అప్లోడ్ వెబ్సైట్ లోపల ఎంట్రీ లేదు సార్. ఇప్పుడు న్యూ అడ్మిషన్స్ లేదు కాబట్టి పాత అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్త ఎంట్రీ లేదు కాబట్టి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించడం అంతే. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్. ఓకే సార్. ప్రసన్న కుమార్, ప్రసన్న కుమారాచారి సార్. యా సార్. సార్ సార్, నేను కొడికల్ స్కూల్ సంబంధించి తీర్చాను సార్. అయితే కొడికల్ స్కూల్లో ఆ బడ్డీ కృష్ణ అనే అబ్బాయి ఇంతకుముందు ఉండే సార్, ఈ మధ్యలో డ్రాబాక్స్ లో చూపించారు. డ్రాబాక్స్ లో చూపించిన తర్వాత మళ్ళీ తర్వాత స్కూల్లో తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత అబ్బాయి నేను స్టూడెంట్ ఇన్సర్ట్ లో చూసినా ఎక్కడ చూసినా కన్ఫ్యూజ్ లేదు సార్ అబ్బాయి. తర్వాత స్టూడెంట్ నువ్వు ఏంటి కొడితే సబ్మిట్నప్పుడు స్కూల్లో ఉన్నట్టు చూపిస్తుంది సార్. ఏ స్కూల్లో ఉన్నట్టు చూపిస్తుంది? నా స్కూల్లో ఉన్నట్టు చూపిస్తుంది సార్, కొడికల్ స్కూల్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే ఓకే. మీది ఆల్రెడీ సార్ కూడా చెప్పాను సార్, ప్రసన్న సార్ మన జీవో ఆఫీస్ సార్ కి చెప్పాను సార్. మొన్న ఈ మధ్యన డ్రాబాక్స్ తీసేస్తాం, స్కూల్లో చూపిస్తున్నాను చూపిస్తలేదు సార్. మీ ఎంఐఎస్ కి, మీ ఎంఐఎస్ కి మీరు చైల్డ్ ఐడి ఇవ్వండి. ఓకే సార్. వాళ్ళు ట్రాక్ చేస్తారు, కాకపోతే మాకు చెప్తారు సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఓకే రాజు సార్, రాజు సార్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మనం ఇక్కడ సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒకసారి మళ్ళీ చెప్పండి ప్లీజ్, రిపీట్ సార్. టీచింగ్ స్టాఫ్ పర్టికులర్స్ దాంట్లో యా అకాడమిక్ ఇయర్ 2021 తీసుకోమని చెప్పారు. అవును సార్. తర్వాత ఇది మనము ఈ తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్ పర్టికులర్స్ వచ్చేసరికి 1920 చెప్తున్నారు. అవును, స్టూడెంట్ పర్టికులర్స్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ద చిల్డ్రన్ దీంట్లో 1920 అకాడమిక్ ఇయర్ చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఒకే మనం నింపే డైస్ ఫామ్ అనేది ఒక అకాడమిక్ ఇయర్ కి సంబంధించినటువంటిది. ఓకే, ఇలా వేరియస్ అకాడమిక్ ఇయర్స్ అవుతున్నాయి కదా. అవును, మనం డైస్ ఫామ్ అనేది ఒకే అకాడమిక్ ఇయర్ కి సంబంధించి నింపుతున్నాం కదా సార్ ఇప్పుడు. ఓకే చెప్పండి, మొత్తం అయిపోయిందా మీరు అంతేనా, మీ డౌట్ ఇంకేమైనా ఉందా? మీరు మొత్తం కంప్లీట్ అయిందని చెప్తాను. హలో, ఆగస్ట్ 27 నుంచి స్టార్ట్ అయ్యేది అకాడమిక్ ఇయర్. అవును,
ఆగస్టు 27 మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యింది సార్. మీరేమో సెప్టెంబర్ 9 నుంచో 7th నుంచి అన్నట్టు చెప్పారు ఇందాక. సెప్టెంబర్ 1 ఆగస్టు 27 నుంచి స్కూల్ స్టార్ట్ అయింది, పిల్లలకు స్టార్ట్ అయింది ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ సెప్టెంబర్ 1 నుంచి. అదే మనకు ఇష్యూ చేసే క్రమంలో కూడా వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోమంటే కూడా ఆగస్టు 27 నుంచి కౌంట్ చేయమని చెప్పారు. సో అప్పుడు అప్పుడు మీరు ఆగస్ట్ రాయండి, నో ప్రాబ్లమ్ సార్. 8th, 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 7th అని చెప్పారు, అది కొంచెం వేరియస్ అవుతుంది కదా డేట్స్. ఓకే ఓకే సార్, సారీ. ఇప్పుడు ఫస్ట్ నేను కూడా ఏం చెప్పాను సార్, ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఏం చెప్పానంటే ఆగస్టు 27 స్కూల్ స్టార్ట్ అయింది, 8-ఆగస్ట్ ప్రైమ్ అని చెప్పాను నేను కూడా. అయితే మళ్ళీ 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 ఏంటంటే ఫస్ట్ సెప్టెంబర్ అని ఎందుకు చెప్పడం జరిగింది అంటే, మనం 27 నుంచి టీచర్స్ వెళ్ళాం కాబట్టి, కానీ 1 సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ క్లాస్ అనేది స్టార్ట్ అయినాయి. సో పిల్లలకు అకాడమిక్ ఇయర్ అన్నప్పుడు మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి సరే సెప్టెంబర్ అని రాయండి అన్నాను. స్కూల్ స్టార్ట్ అయింది మాత్రం 27 ఆగస్ట్ సార్. అవునవును సార్. సార్ కాబట్టి 8 ఆగస్ట్ రాయండి. ఓకే, 8-ఆగస్ట్ అంటే 8th మంత్ ఆగస్ట్. రైట్ రైట్. ఇది రెండవది, ఇది కూడా అంటారు ఒక అకాడమిక్ ఇయర్ ఏమో ప్రొవైడెడ్ ఫెసిలిటీస్ వస్తుంది, 19-20 రాయమంటున్నారు. ఇప్పుడు 6.1 సార్, ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ద చిల్డ్రన్ అని సార్. వాళ్ళు మీరు ఇప్పుడు ఇది మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ రాదు సార్? 3 2003. ఓకే సార్. ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ కూడా సార్ 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 చెప్పండి. మీరు ఇప్పుడు మీరు 2003 డిఎస్ సార్. ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ కూడా, ఎందుకంటే మీకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఎవ్రీ ఇయర్ కూడా మనకు సెప్టెంబర్ 30 నాటికి డేటా క్యాప్చర్ చేస్తాం. అవునవును. సో అప్పుడు ఆ కరెంట్ అకాడమిక్ ఇయర్ది మనం కాకుండా కొన్ని గత సంవత్సరం పూర్తయిన ఇప్పుడు ఇన్స్ట్రక్షనల్ డేస్, నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇవన్నీ అన్నప్పుడు గత సంవత్సరమే తీసుకుంటాం మనం. అదే గత సంవత్సరమే తీసుకుంటాం కాదనకు వచ్చిన, కానీ మనం నింపేది డైస్ ఫామ్ అనేది ఒకే అకాడమిక్ ఇయర్ కి సంబంధించింది కదా. ఏ అకాడమిక్ ఇయర్ నింపుతున్నాం మనం ఇప్పుడు? 2021 నింపుతున్నప్పుడు 1920 ఫెసిలిటీస్ ఎట్లా ప్రొవైడ్ చేసినా, ఎట్లా రాయవలసి వస్తుంది సార్? అందుకే నేను ఫస్ట్ మీకు అడిగింది అది. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ టు ద చిల్డ్రన్ అని మీరు 1920 అకాడమిక్ ఇయర్ ఫిల్ అప్ చేయమని చెప్పారు దీంట్లో. అవును, అదే సెంట్రల్ నుంచి అదే అడిగారు, స్టేట్ వాళ్ళు అదే ఇచ్చారు, మనం కూడా అదే చెప్పాము. చెప్పండి. ఇట్లా ఇది కరెక్ట్ కాదు కదా సార్. మరి ఒక అకాడమిక్ ఇయర్ కి సంబంధించి డైస్ ఫామ్ నింపుతున్నప్పుడు ఆ అకాడమిక్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ మాత్రమే అకాడమిక్ ఇయర్ కి సంబంధించినవి వస్తాయి కదా. ఇట్లా నింపలేము, ఏ డైస్ ఫామ్ లో కూడా ఇట్లా నింపలేము. ఓకే సార్, అయితే మేము అది అడుగుతాం స్టేట్ వాళ్ళకి. నింపమంటే నింపుతాం, మాకు దాని ఏముంది, మీరు ఏం చెప్తారు? నింపమని చెప్తున్నాం సార్, మాకు అదే చెప్పారు. నింపినటువంటి డైస్ ఫామ్ లో ఇట్లా ఎప్పుడు నింపలేము. నేను గత 8 సంవత్సరాలుగా చేస్తున్నా హెడ్ మాస్టర్ గా. ఓకే ఓకే, కావచ్చు. అందుకే ఇది డౌట్ వచ్చారు కాబట్టి దీని మీద ఒకసారి మీరు క్లియర్ గా చెప్తే ఏది రాయాలనేది మాకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు మనకు ఫామ్ ఏదైతే ఇచ్చారో అందులో ఏం అడిగారో అది రాస్తాం సార్ మనం. వాళ్ళు ప్రీవియస్ ఇయర్ అన్న దగ్గర ప్రీవియస్ ఇయర్ ఇస్తాము, ఇప్పుడు కరెంట్ అకాడమిక్ ఇయర్ అన్నప్పుడు 2021 ఇస్తాము, అందులో డౌట్ ఏం లేదు సార్. ఇట్లెందుకు అన్నప్పుడు దాన్ని మనం ఇప్పుడు మీరు మాకు అడుగుతారు, మేము స్టేట్ వరకు అడగాలి. రైట్ రైట్ సార్. ఓకే ఓకే సార్, మంచి సార్, థ్యాంక్ యూ. ఓకే, హలో హలో హలో, ఎవరు? శంకర్ సార్, శంకర్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. నమస్తే. నమస్తే, చెప్పండి సార్. బాగురా సార్? బాగే సార్. సార్ చెప్పండి సార్. ఒకటి, ఇప్పుడు మనకు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినాము, మనకు లెటర్స్ అప్పుడు అందరు స్టార్ట్ చేసుకోమన్నారు ప్రైమరీ స్కూల్లలో. అవును సార్. 1, 2, 3, 4 కూడా అయినాయి కొన్ని స్కూళ్ళల్లో. ఓకే, కానీ మనకి ఇప్పుడు ప్రింట్లు వచ్చేసి తెలుగు మీడియం అని వచ్చింది. ఓకే సార్. ఓకే సార్. తెలుగు మీడియం రౌండ్ చేసి ఇంగ్లీష్ మీడియం నింపాలనా, లేకపోతే తెలుగు మీడియంలో చూపించాలనా? లేదు సార్, మీ దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియం చూపించండి. మనకు మనకు చైల్డ్ ఇన్ఫో లోపల మనం ఇంగ్లీష్ మీడియం అనేది అప్డేట్ చేయకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది సార్. అది అప్డేట్ చేయాలంటే కవరింగ్ లెటర్, డిఓ గారు ఇచ్చిన పర్మిషన్ లెటర్ సమర శిక్ష ఆఫీస్లో ఇస్తే మనం అది ప్రాసెస్ చేస్తాం సార్. అప్పుడు ఇంగ్లీష్ మీడియం అప్పుడు ఇచ్చారు సార్ అన్ని స్కూళ్ళు, వేరే స్కూళ్ళు కూడా అడిగారు నన్ను. ఇప్పుడు మరి ఇస్తే అది అప్పుడు చేయలేదేమో సార్, మళ్ళీ ఒకసారి పెట్టండి. మళ్ళీ ఇప్పుడు డివో ఆఫీస్ మనకి ఎస్ఎస్ఎల్కి ఇవ్వాలనా? ఎస్ఎస్ఎల్ ఇవ్వాలి, ఎందుకంటే సమర శిక్ష కదా సార్, వెబ్సైట్ అంతా మెయింటెనెన్స్ సమర శిక్ష కదా సార్.
మరి ఇప్పుడు మనకు ఈ ప్రాసెస్ అయ్యేటక్కడ టైం పడుతుంది కదా సార్. ఇప్పుడు మనం రేపు నింపి ఇమ్మనమాడతారు మీరు ఎల్లుండి కల. మీరు పేపర్ మీద కరెక్షన్ చేస్తారు సార్. ఇది ఇది జరిగే జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ రౌండ్ చేయమంటారా ఇప్పుడు? రౌండ్ చేసి ఇవ్వండి. మనకి ఫ్యూచర్ లో ఇట్లా రాంగ్ ప్రింటింగ్ రాకుండా. హలో, ఓకే ఓకే సార్, వినబడుతుంది సార్, వినబడుతుంది. ఓకే ఓకే సార్. అదే రాంగ్ ప్రింటింగ్ రాకుండా మళ్ళీ మనకు లెటర్ ఇవ్వమంటారు అన్ని స్కూల్ అంతే కదా సార్? డిస్టర్బెన్స్ వస్తుంది సార్. సార్ సార్ మీది వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది సార్. అవునా, వేరే కనెక్ట్ చేసుకుని చెప్పండి. సరే సార్, ఇప్పుడు అది తెలుగు మీడియంది ఇంగ్లీష్ మీడియంగా రౌండ్ చేసి ఇంగ్లీష్ మీడియం అని రాసేయాలి. ఫస్ట్ సెకండ్ ఉంటే ఫస్ట్ సెకండ్ క్లాసులు రెండు కూడా ఇంగ్లీష్ మీడియం అని రాయాలి పక్క. రాయండి సార్, రాయండి. అవును, అదే కరెక్షన్ చేయాలి అని ఒకసారి అడుగుదామని చెప్పిన అడిగిన సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాగభూషణ్ సార్. సార్ నమస్తే సార్, అందరికి నమస్తే. సార్, ఒక మిత్రుడు ఇంతకు ముందు మాట్లాడుతూ అదే అకాడమిక్ ఇయర్ ఏది రాయాలని చెప్పి అడగడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి నేను నింపుతున్న డైస్ ఫామ్ అంటున్నారు మా మిత్రుడు. ఆరేడు సంవత్సరాల నుంచి నింపుతున్నా సార్ అన్నారు. మరి ఆ మిత్రులు వింటున్నారో లేదో గానీ ప్రభుత్వం నుంచి ఎట్లా ఆదేశాలు వస్తే ఏది నింపమని పంపిస్తే అది నింపి పంపించాలి సార్. గత సంవత్సరం కాదు, గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఒక్కోసారి వివరాలు అడుగుతూ ఉంటారు. అవి కూడా రాసి పంపించాల్సి ఉంటుంది. మనము డైస్ ఫామ్ అనేది ఒక అకాడమిక్ ఇయర్ మధ్యలో సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ మనకు. కాబట్టి ఆ అకాడమిక్ ఇయర్ పూర్తి కాదు, స్టాఫ్ పర్టికులర్స్, స్ట్రెంత్ పర్టికులర్స్, క్యాడర్ స్ట్రెంత్ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ ఏ సంవత్సరం అయితే డైస్ నింపుతున్నామో ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రాంట్స్ కు సంబంధించిన వివరాలు, ఫెసిలిటీస్ కు సంబంధించిన వివరాలు, కొన్ని వివరాలు అంతకంటే ముందు సంవత్సరం ఈ వర్కింగ్ డేస్ అడిగారు. సెప్టెంబర్ లో ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తి కాదు, అప్పటికి మనకి ఇంకా ఎన్ని వర్కింగ్ డేస్ వస్తాయో తెలియదు. కాబట్టి గత సంవత్సరం అంటే అంతకంటే ముందు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ కు సంబంధించిన వివరాలు అడుగుతారు కాబట్టి తప్పకుండా అవే వివరాలు రాసి పంపించాలి. అయితే రాయడం తప్పు కదా, మీరు కరెక్ట్ గా తెలుసుకోండి అంటూ మాట్లాడారు మిత్రులు ఎవరో. అతను బాగా తెలుసుకుంటే మంచిగుంటది, ఎందుకంటే పాత డైస్ ఫామ్స్ తీసి చూడమని చెప్పండి ఆయనను. పాత డైస్ ఫామ్స్ తీస్తే ఏమి నింపారో తెలుస్తుంది ఆయనకు. ఒకవేళ ఆయన తప్పు నింపిండొచ్చు తెలియక, ఈసారి మాత్రం కరెక్ట్ గా నింపమని చెప్పండి. మనకు డైస్ ఫామ్ లో ఏ అకాడమిక్ ఇయర్ అడుగుతారో అకాడమిక్ ఇయర్ వివరాలు ఇవ్వాలి. కాబట్టి అదే విధంగా మనము ప్రభుత్వం ఏది అడిగిందో అవి మాత్రమే నింపి పంపాలి. మనంతలో మనం ఇంటర్ప్రిటేట్ చేయొద్దు ఏది కూడా. ఇట్లా ఇట్లా నింపి పంపడం కరెక్ట్ కాదు కదా, మళ్ళీ మీరు తెలుసుకోండి దాని గురించి అది అని మాట్లాడారు. చాలా నాకు ఇబ్బంది ఇబ్బంది అనిపించింది. అవును, ఆయన 2003 అన్నారు. 2003 నుంచి డైస్ ఫామ్ కాస్త 2003 నుంచి డైస్ ఫామ్ నింపుతున్నారు తను. 2003 నుంచి డైస్ ఫామ్ నింపేటప్పుడు ప్రతి డైస్ ఫామ్ లో కూడా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ కంపల్సరీ ఉంటది. వర్కింగ్ డేస్ గానీ గ్రాడ్స్ గ్రాడ్స్ వివరాలు గానీ అంతకుముందు అకాడమిక్ ఇయర్ ఉంటాయి అన్ని కూడా. ఓకే సార్, ఓకే ఓకే సార్, తెలియపరచండి అయ్యాక. ఓకే.
ఓకే సార్ థ్యాంక్ యూ వినయ్ సార్ సిఆర్పి చౌట్కు అయితే మా కాంప్లెక్స్ లో నా నేమ్ లేదు సార్ అది 1920 లో ఉంది 1920 యూరైస్ కాంపౌండ్ నా నేమ్ వచ్చింది అయితే ఇప్పుడు 2021 లో ఇప్పుడు చైల్డ్ ఇన్ఫోలో చూస్తే లేదు ఐఎస్ఎంఎస్ అయితే రాయమని చెప్పండి సార్ ఇన్సర్ట్ చేసినాను ఆన్లైన్ లో ఇన్సర్ట్ చేసి ఆల్రెడీ ఇన్సర్ట్ చేయడానికి చూపిస్తాను సార్ అయితే గత 6 నెలల క్రితం తాజా సార్ కింద 4-5 టైమ్స్ కింద కాల్ చేస్తాను మా ఎంఐ చెప్పింది నేను ఇంత కాల్ చేసినాను అది స్టేట్ నుంచి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నారు సార్ దాని గురించి ఒకసారి ఇంతకీ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి యూ డేస్ అడుగుతున్నాను సార్ ఓకే ఆహా ఇప్పుడు దాని గురించి ఇందులో అవుతు ఇందులో వచ్చి మీరు మళ్ళీ కాల్ చేయండి డేటా కొడితే ఆల్రెడీ ఇన్సర్ట్ చేయడానికి వస్తుంది సార్ సరే సార్ అది స్టేట్ మాట్లాడాల్సిన విషయం కాబట్టి తర్వాత మళ్ళీ మాట్లాడండి సార్ నెక్స్ట్ సరే సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 ఏమవుతుందంటే ప్రైవేట్ స్కూల్ల నుండి అక్కడ వేరే దగ్గర వేరే స్కూల్లో మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా అడ్మిషన్ అవుతున్నారు సార్ అయితే మాకు ఇప్పుడు సిఆర్ అక్కడ ఎంఎస్ వాళ్ళు కానీ మాకు సడన్లీగా ఫోన్ చేస్తున్నారు అయితే ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తేనే కదా సార్ తెలిసేది మేము డిలే చేయాలి కదా మాకు పేరెంట్స్ ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్కడ అడ్మిషన్ అవుతే మాకు ఎట్లా తెలుస్తుంది సార్ అట్లాంటి ప్రాబ్లం అవుతుంది ఏమవుతుంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇట్లా డిలే చేయట్లేదు అనేది ఒకటి తీసుకొస్తున్నారు సార్ మా మీద పేరెంట్స్ మాకు ఇంటిమేషన్ ఇస్తేనే కదా సార్ మేము వేరే స్కూల్లో అడ్మిషన్ అయినామని తెలిస్తేనే కదా సార్ మేము డీలేట్ చేయాల్సింది పేరెంట్స్ విద్యార్థులు వేరే స్కూల్లో జాయిన్ చేయవచ్చు వాళ్ళు జాయిన్ చేసుకోవచ్చు తర్వాత మీ స్కూల్ నుంచి తీసి అక్కడ సబ్మిట్ చేయాలి తీసుకెళ్ళాలి అట్లా తీసుకెళ్లకుండా అక్కడ నుండి ఫోన్ చేపిస్తున్నారు వాళ్ళు డీలేట్ చేయట్లేదు మాకు ఇవ్వట్లేదు అన్నది మా మీద ఒకటి ఇది చెప్పండి ఫార్మల్ యాస్ పర్ ప్రాసెస్ టీసీ తీసుకొని వెళ్ళమని చెప్పండి అట్లా చేయాలి కదా సార్ అట్లా కాకుండా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇవ్వట్లేదు అన్నది మాకు తెలియకుండా చేస్తే మాకు ఎట్లా తెలుస్తుంది సార్ అది అదే చెప్పండి మీరు ఆ విషయం చెప్పండి పేరెంట్స్ సో డౌట్స్ ఏమి లేవు సార్ మొత్తం ఒక 180 మెంబర్స్ ఇంకా ఉన్నారు ఓపికతో సో అందరికి కృతజ్ఞతలు పార్టిసిపేట్ చేసిన వారందరికీ అడ్రస్ చేసాము ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఎస్ కోఆర్డినేటర్ కానీ సిఆర్పిసి కానీ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎల్ కానీ సంప్రదించండి క్లారిఫై చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్ ఫర్ పార్టిసిపేట్ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తాం जितने लोग सबको मालूम हो गया इनको मिसअंडरस्टैंडिंग हो गया ईयर से भर रहे बोले तो हर साल भरते हैं क्या बोला 2018 2017 हो गया अरे मन करने का जरूरत नहीं है जरूरत नहीं है वो सब
రైతక్క డిస్కంటెంట్ క్రియేట్.